చిత్తాల్లో వచ్చండి. పరలోకమందున మా తండ్రి దేవా, మరలా కొన్ని దినముల తర్వాత తండ్రి మిమ్మల్ని ధ్యానించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి దినమున తండ్రి సిద్ధపరిచి సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచినందుకు తండ్రి మీకు వందనములు తెలియజేస్తూ, స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ దేవ, మీ బిడ్డలుగా నిలబడిన మేము తండ్రి సంఘ విషయంలో, సేవా కార్యక్రమంలో తండ్రి ఎలాంటి కొలతలు తండ్రి మేము నేర్చుకోవాలో, ఎలాంటి మాలో ఉండకూడదో, ఎలాంటి ఫలములు తండ్రి మీరు ఆశిస్తున్నారో, మా ముందు తరాల్లో తండ్రి గొప్ప సేవకుడైన తండ్రి మీ కుమారుని గుచ్చి కొన్ని దినములుగా మేము ఆలోచిస్తున్న ఈ అధ్యయనంలో మరొక్కసారి ఆయన స్వభావాన్ని, ఆయన వాగ్దాటిని, ఆయన యొక్క తీవ్రతను తండ్రి మరలా మాకు వినిపించండి. మాట్లాడుతున్న మేము తండ్రి మా జ్ఞానప్రదర్శన మేము చేయక మమ్మల్ని మేము మరుగు చేసుకొని అనేకులకు తండ్రి మీ వాక్యము నేరుగా అందించడానికి మీకు అనుకూలమైన పాత్రగా మమ్మల్ని వాడుకుంటారని కోరుతూ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే తండ్రి వాక్యమును వింటున్నారో వాళ్ళందరి హృదయాల్లో తండ్రి భారభరితమైన బాధ్యతను వారి గుండెల్లో లేపుతారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తున్న మహానుభావుడు, స్త్రీలు కనిన వారిలో ఇప్పటివరకు పుట్టనివాడు, ఇంకెప్పటికీ అట్టివాడు పుట్టనివాడు, బాప్తిస్మిచ్చి యోహాను గురించి, ఇదాంచి ఆయన గురించి మరొకసారి మనం ధ్యానిద్దాం. నది ఒడ్డుకి ఆయన మరలా ఏం చేస్తున్నాడో పరిశీలనకు బయలుదేరుతాం, చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం ధ్యానిస్తున్న సందర్భం 5వ వచనం నుండి. ఆ సమయమున యెరూషలేము వారును, యూదయ వారందరును, యార్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యార్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండురి. బాగా వినండి, ఎందుకు ఈయన గూర్చి మనం తీక్షణంగా ఆలోచించాలి అంటే, ఇలాంటి వ్యక్తులు ఈ సార్వత్రిక సంఘాలలో ఉంటే సంఘానికి ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు 2 తెగలను గురించి మీకు పరిచయం చేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనం ధ్యానిద్దాం. ఆ 2 తెగలు నిష్ట గరిష్ట కలిగిన, మతనిష్ట కలిగిన వారో ఈరోజు మనం చూడాలి. అయితే వారికన్నా ముందుగా 5వ వచనంలో పరిచయం చేస్తున్నది, ఆ సమయమున యెరూషలేము వారును, యూదయ వారును, యార్దాను నదీ ప్రాంతపు వారందరూ అతని యొద్దకు వచ్చి. ఆ పదాలు ఎలా ఉన్నాయో చూడండి, యెరూషలేము వారును అన్నాడు. అంటే సుమారుగా అంచనా ప్రకారం బాప్తిస్మిచ్చి యోహాను ఎక్కడ ఈ పరిచర్య చేస్తున్నాడంటే, మృత సముద్రం అనేది ఏదైతే ఉందో, అదేమన్నా అవతత్వముడు మ్యాప్, మృత సముద్రం అనేది ఏదైతే ఉందో ఆ దిగువ ప్రాంతాల్లో అటు 2 భాగాలుగా కలుపుకుపోతున్న ఆ భయంకరమైన గరుకైన ప్రాంతంలో ఆయన సువార్త చేస్తున్నట్టుగా అంచనా చెక్కడిచ్చిన వచనాన్ని బట్టి. ఎక్కడి వరకు ఈయన యాప్తి చెందాడంటే, మీ బైబిల్ మ్యాప్స్ తీయండి ఒకసారి, మీరు జాగ్రత్తగా ఒక మ్యాప్ను మీరు గమనించగలిగితే, ఇశ్రాయేలు పాలస్తీన పటం మొదటి 2వది అయితే 3వది క్రొత్త నిబంధన కాలపు పాలస్తీన. మీరు చూడండి, అంచనాగా ఆయన ఎక్కడ బాప్తి సలిస్తూ ఉండుండాలంటే, మృత సముద్రం అనేది ఏదైతే ఉందో ఆ పశ్చిమ భాగాన్ని, దక్షిణ భాగాన్ని, అటు ఉత్తర భాగాల్ని అన్నిటికీ కలుపుకుపోతున్నట్టుగా కనిపిస్తున్న ఆ భూభాగంలోనే ఆయన బాప్తిస్మిస్తూ ఉండుండాలి. మీరు చూడగలిగితే ఈయన యొక్క ఆత్మ తీవ్రత ఎక్కడి వరకు పోయిందయ్యా అంటే, మీరు మొదటిగా ఒక పట్టణాన్ని పరిచయం చేస్తున్నాడు మత్తయ్య గారు. ఆ పట్టణం
యెరూషలేము పట్టణం అన్నాడు. నెక్స్ట్ యోధయ ప్రాంతపు వారు, అంటే ఆ యోధయ పట్టణం చుట్టూ ఉన్న పల్లెలు ఇవన్నీ ఆ ప్రాంతంలోకి వస్తాయి. నెక్స్ట్ నదీ పరివాహక ప్రాంతపు వారందరూ అన్నాడు. అంటే ఆయనను చూడాలని ఆయన మీద తీవ్రతతో, ఆయన ఎట్లా అయినా సరే ఆయన గురించి తెలుసుకోవాలని ప్రజలట అటు పట్టణాలు మొదలుకొని ఇటు నదీ ప్రాంతాల వరకు అందరూ బాప్తిస్మిచ్చి యోహాన్ని చూడాలనే వచ్చారట. మీరు గమనించండి, చూడాలని ఆయన వచ్చారు కానీ దగ్గరకు వచ్చే కలిది ఆ వింటున్న ఆ స్వరం సాధారణమైన శక్తిలా అనిపించలేదు, అది మానవ శక్తిలా కూడా అనిపించలేదు. ఎప్పుడైతే నది ఒడ్డుకు వాళ్ళ దగ్గరికి జరిగే కొలది వాళ్ళకు అర్థమైనది ఏంటంటే ఇది విభిన్నమైన మనిషి స్వరంతో కూడినది, పరసంబంధమైన గద్దింపులా ఇది ఉంది అని తీక్షణంగా చూడడం మొదలుపెట్టారట. అప్పటి వరకు బాప్తిస్మిచ్చి యోహాను చూడాలనుకున్న వారు ఒక్కసారిగా వారి కళ్ళు చెవులు ఎవరి మీద కేంద్రీకరించారయ్యా అంటే ఆయన గద్దిస్తున్న స్వరం వైపుకు మళ్ళీపోయింది. మీరు ఒక మాట వినగలిగితే అక్కడ ఒక పదం వాడబడింది, మీరు చూడండి, తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందిరి. ఆయన ప్రసంగం ఎట్లా ఉందయ్యా అంటే దేవుని వాక్యం హృదయాల్లోనికి దూసుకుపోగా శీఘ్రముగా మనుషులందరూ తలలు దించుకున్నారట. వారు ఎప్పుడైతే తలలు దించుకున్నారో గుర్తుపెట్టుకోండి. ఆ తలలు దించుకున్న వారు ఏ అడ్రస్కి సంబంధించిన వారయ్యా అంటే బైబిల్ పరిచయం చేస్తుంది మనకి, యెరూషలేము పట్టణము, యోధా ప్రాంతము, నది ఆవల అటు ఇటు ఎవరైతే ఉన్నారో ఆ నది పరివాహక ప్రాంతాలన్నీ ఈ వాక్యపు తీవ్రతతో నిండిపోయాయట. నేను అంటాను ఆయన పెద్ద సభ పెట్టలేదు, ఆయన పెద్దగా ఏదైనా మినిస్ట్రీ స్టార్ట్ చేయలేదు. గుర్తుపెట్టుకోండి, ఈ కాలపు మినిస్ట్రీ ఆయన చేసింది ఏంటయ్యా అంటే ఆయన బ్రతుకునే ఒక వాగ్దాడిగా మాట్లాడుతున్నాడు. ఆయన సాక్ష్యమే యేసుక్రీస్తు వారికి సాక్షిగా మారింది. నిజముగా ఈయన గూర్చి నేను అనుకుంటాను ఈ వారంతా అయిపోద్దేమో అనుకున్నాను, కానీ అవట్లా. ఆయన గూర్చి ధ్యానించడం మొదలు పెడితే పుంఖాలు పుంఖాలుగా ఆయన స్వభావం వస్తూనే ఉంది. ప్రజలు చూపుకుంటున్నారట, వారి హృదయాల్లో ఉన్న పాపాన్ని పూర్తిగా ఒప్పుకొని బాప్తిస్మం తీసుకుంటున్నారట. గమ్మత్తు ఏంటంటే ఆ ప్రజలలో నిష్ఠాగరిష్ఠులైన విభిన్న జాతులకి సంబంధించిన రెండు తెగలు ఆయన ముందు నిలబడ్డాయి. వాని గురించి మనం ధ్యానించాలి. ఎవరు వారు? ప్రజలందరూ ఒప్పుకున్నారంటే ఒక వ్యక్తు, సామాన్య ప్రజలందరూ ఒప్పుకున్నారంటే అదొక సామాన్యమైన ఆలోచనలన్నీ చూడొచ్చు, ఎందుకంటే సామాన్యులు ఓరకే ఇన్స్పైర్ అవుతారు కనుక. కానీ ఆలోచించవలసింది ఏంటంటే మతపిచ్చి కలిగిన పెద్దలు కూడా యోహాన్ దగ్గరకు వచ్చారు. ఎవరబ్బా వాళ్ళు చూద్దాం ఒకసారి. 7వ వచనం, అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూసి సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండు తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవరు అని అడుగుతున్నాడు. చూడు, ఒక గంభీరమైన పదజాలం వాడాడు. సర్ప సంతానమా అని ఎందుకు అన్నాడు ఆయన అసలు? అరే అవ్వ, వచ్చిన వారు ఎవరయ్యా అని మీకు అర్థం కావాలంటే పదాలు అలవాటు అయిపోయేమో కానీ ఒకసారి వాళ్ళ క్యారెక్టర్ చూడండి. వాళ్ళెంత భయంకరలో వాళ్ళ యొక్క వేషధారణ కానీ వారి మత వైఖరి కానీ వారి యొక్క స్వభావం కానీ నిజముగా వారి గురించి ధ్యానిస్తున్నప్పుడు నేను అనుకుంటాను అలాంటి వేషధారణ లేదు కానీ అలాంటి స్వభావం కలిగిన మనుషులు మాత్రం స్థానిక సంఘాలు మొదలుకొని సార్వత్రిక సంఘంలో బతికే ఉన్నారు. ఇది నిజం. అలాంటి వేషధారణ ఈరోజు మనకు కనబడదు కానీ ఆ స్వభావం మాత్రం ఉంది. ఈరోజు గరుకైన ఘాటైన పదాలతో
సంఘాన్ని హెచ్చరించుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నాడంటే, పరిసయ్యుల్లోనూ సద్దుకయ్యుల్లోనూ అనేకులు బాప్తీసం పొందడానికి వచ్చారట. వచ్చిన వారిని ఏం చేయాలైనా ఏమనాలైనా మంచిదయ్యా, ఇప్పటికైనా మీ మూర్ఖత్వం, మీ గర్వం, మీ యొక్క పొగరు ప్రజల చేత మన్నలను పొంది వందన వచనాలు పొందాలన్న సందుల్లోనూ సంత వీధుల్లోనూ ఆ స్వభావాన్ని కోరుకున్న మీరు ఈరోజు పోగొట్టుకొని చక్కగా మారు మనసుకు వచ్చారే, శభాస్ అనలేదట. మరి సర్ప సంతానమా అని అసలు ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించాడబ్బా? ఆలోచించవలసింది ఏంటంటే, మీరు గుర్తించండి, ఆ రోజు ఆయన ఏం మాట్లాడాడంటే, ఆయన పదాలు చూస్తేనే మనుషులు గుండెల్లోనికి దూసుకుపోయే పదాలు ఆయన వాడాడు. ఆయన ఎవరు పరిసయ్యులంటే, మీకు మతీ సువార్త ఎవరిలో చాలాసార్లు విని టచ్ చేసుకుంటూ పోయాం, ఒకసారి టూకీగా ఈ తరగతిలో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. పరిసయ్యులు సుమారు క్రీస్తు పూర్వం 150 సంవత్సరాలకు ముందు, అనగా క్రీస్తుకు ముందు, పరిసయ్యులు అనే ఒక ప్రత్యేకమైన తెగ ఉద్భవించింది. ఎవరయ్యా వీరు అంటే, మోషే ధర్మశాస్త్రాన్ని అత్యధిక నిష్ట కలిగిన వ్యక్తులుగా పాటించే పెద్ద మనుషులు. మీరెవరో తెలుసా? మేకపోతు గాంభీరం అనే పాఠం చదువుకున్నామే, అలాంటి మనుషులు. వీరెవరయ్యా అంటే మీరు గుర్తించండి, బబులోను సామ్రాజ్యం తర్వాత అన్యులకి ప్రత్యేకముగా మనం ఉండాలి. ఆ జాతీయులు మనం కలిపేస్తే, ఆ రాజులను మనం కలిపేస్తే మనం కలిసిపోతామా? మన ధర్మశాస్త్రం వేరైపోవాలా? మన మోసే ధర్మశాస్త్రం ఈ ప్రజలతో ఇంకిపోవాలా? కలవడానికి వీల్లేదని ప్రత్యేకమైన జాతీయవాదనే అజెండాను లేపిన ఒక మోక పరిసే. ఇంకా మీకు తెలియజేయాలంటే, వీళ్ళకున్నంత మత పిచ్చి ఇంకెవరు కొండదేమో. ఎంత మత పిచ్చి అంటే, వీరికి వాళ్ళు మోసే ధర్మశాస్త్రాన్ని ప్రారంభంలో బాగానే పాటించారు. రాను రాను వీరి యొక్క స్వభావాలు ఎలా మారిపోయాయి అంటే, ఏవి కీలకమైనవిగా మేము నమ్ముతున్నామని చెప్పుకున్నారో అవే గాలికి వదిలేశారు. నేను అనుకుంటాను వీళ్ళని చూసి మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. ఎప్పుడు సంఘం చాలా బాగా స్టార్ట్ అవుద్ది, రాను రాను ఏమవుద్దయ్యా అంటే ఇలాంటి మోక పుట్టుకొచ్చేస్తారు సంఘంలో. నిజముగా వీళ్ళకి ఎట్లా వస్తుందయ్యా అంటే, ఎట్లా వస్తుందో ఒకసారి వీరి యొక్క కొలతను మనం తీసుకుంటే ఆ ముఖాలు కొట్టొచ్చినట్టుగా మనం కొలవడం ప్రారంభించవచ్చు. ఒకవేళ అలాంటివి నీలో ఉన్నా, నాలో ఉన్నా, మనలో ఉన్నా, ఖచ్చితంగా కట్ చేసుకోకపోతే నేను చెప్తున్నాను, రాబో ఉగ్రత నుండి మనం తప్పించేవాడు ఎవడూ ఉండడు. మీరు బాగా వినండి, ఏం జరుగుతుందయ్యా అంటే, పరిసయ్యులని ఒక ప్రత్యేకమైన తెగట. ఏమి నమ్ముతారో వీరు మనకు తెలుసు. ఏమి నమ్ముతారు వీరు? పునరుద్ధానం ఉందని నమ్ముతారు. నెక్స్ట్ దూతలను నమ్ముతారు. నెక్స్ట్ ఆత్మలు నమ్ముతారు. నెక్స్ట్ దేవుని యొక్క న్యాయ తీర్పుని బాగుగా నమ్మి విశ్వసించేవారు. కానీ ప్రారంభంలో బాగున్న వీళ్ళ విశ్వాసం రాను రాను ఏమైపోయిందయ్యా అంటే, ఏవి కీలకమైనవో ఎటర్నటీ లైఫ్ గురించి వాళ్ళు బేస్ చేసుకోవాలో అది గాలికి వదిలేశారట. ఏది ప్రాముఖ్యమైనదో ఆత్మను గూర్చిన తృష్ణ అది గాలికి వదిలేశారట. ఏది జరగబోతుందో భవిష్యత్తు కాలంలో ఆ దేవుని నాయకత్వం ఎదుట మనం నిలబడాలి అన్న భయం కూడా వదిలేశారట. మరి దేనికి ప్రాముఖ్యత ఇచ్చారయ్యా అంటే, దేనికి ప్రాముఖ్యత ఇచ్చారో తెలుసా? తిని పదార్థాల పానీయాల విషయంలో పెద్ద పీటలు వేసుకుని కూర్చున్నారట. మీకు అర్థమవుతుందా? ఏం చేశారు వీళ్ళంటే, వీళ్ళ వింత పోకళ్ళు చూస్తుంటే ఇలాంటి వారు ఇంకా ఉన్నారబ్బా క్రిస్టియానిటీలో అనిపిస్తుంది. చూద్దాం వాళ్ళ ఇమేజ్లు చూడండి, వాళ్ళ స్వభావాన్ని చూడండి. వారిని చూడగలిగితే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే నేను చెబుతున్న పదాలు, వాళ్ళ యొక్క ముఖాలు మీరు అబ్జర్వ్ చేయండి. నిజానికి వీళ్ళు ఎలా పుట్టుకొచ్చారంటే, రాజుల దండయాత్రలు పెరిగిపోయినప్పుడు ఇస్రాయేలీల్ని అన్యజనులతో కలిపేశారు. ఎవరు? బాబిలోనియన్స్ కానివ్వండి, మిడో పెర్షియన్స్ కానివ్వండి, గ్రీకులు కానివ్వండి, ఆ తర్వాత రోమన్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఏం చేశారంటే, అన్యరాజుల పాలనలో
ప్రతిష్ఠింపబడిన జనాంగముగా పిలువబడిన ఇస్రాయేలీయుల్ని కలగూర వంటకంగా చేసి కలిపేశారంటే మిశ్రిత జనాంగంగా మార్చేశారు. ఒక నూతన విప్లవం పుట్టుకొచ్చేలా వీళ్ళు లేచిపోయారన్నమాట. రాను రాను ఎలా నేను చూస్తూ వదిలేస్తే ధర్మశాస్త్రం ఏమైపోవాలి, రాను రాను ఎలా నేను చూస్తూ వదిలేస్తే మోసే యొక్క ఉద్దేశాలు ఏమైపోవాలి, రాను రాను ఎలానే చూస్తూ వదిలేస్తే మన యొక్క పెద్దల యొక్క ఆచార సాంప్రదాయాలు కూడా ఏమైపోవాలి. అందుకే మన సనాతన ధర్మాలు మనం కాపాడుకోవాలని ఒక కొత్త టీం లేచిందన్నమాట. అదే పరిసయ్యులు, ప్రత్యేకింపబడినవారు. వాళ్ళు ఎలాంటి వారు అంటే రాజు మాట వినకపోయినా రాజును కూడా ఎలా లేపేయాలో పక్కా ప్రణాళికలు రెడీ చేసే ఒక తీవ్రవాద మోక. ఈరోజు ఉన్న తీవ్రవాదులకి వాళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు. ఎలాంటి వారంటే మీరు గుర్తుపెట్టుకోండి, వాడు రాజైనా సామంతుడైనా సామాన్యుడైనా ఎవరైనా వీడు మన మత విశ్వాసాలకు అడ్డొస్తే లేచిపోవాలంతే. మీకు చాలా కాలం క్రితం చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ప్రత్యేకముగా వీళ్ళు బహిర్గతముగా రావడానికి ఎప్పుడు నాంది పలికిందయ్యా అంటే మహాయోధుల యొక్క పితరులు ఏం చేశారంటే వాడు ఒక పందిని, ఎపిఫనెస్ అనేవాడు ఏం చేస్తాడంటే పందిని యెరూషలేము మందిరములో బలి నైవేద్యముగా అర్పిస్తాడు. పంది ధర్మశాస్త్రం ప్రకారం దేవుని యొక్క సన్నిధిలోకి రాకూడదు. పెద్దలందరూ నోర్లు మూసుకున్నారు, ప్రజలు అంతమంది ఉన్నా ఏం మాట్లాడలేకపోయారు. వెంటనే ఒక ప్రత్యేకమైన తెగలేసి వాళ్ళ అంత్యు తేలుస్తామని ఒక సైనిక బలగాలుగా రెడీ అయిన వారే పరిసయ్యులు. అందుకే ఆ స్వభావం మనకు పౌల్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది చూడండి. వాళ్ళు వెనక ముందు వాడరు, ఏదైనా సరే చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. చంపడానికి కూడా వెనకాడరు, దొంగ సాక్ష్యాలు పుట్టించడం కూడా దిట్టలు వీరు. వాళ్ళు అనుకున్నది తడువు ఏదైనా చేసేస్తారు. మీకు గుర్తుందో లేదో, ఎవరైనా మీకు పోలీస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అడగండి, గెరిల్లా వార్ అనేది పుట్టించింది ఎవరు అంటే పరిసయ్యులు. యుద్ధంలో దొంగ దెబ్బలు ఎలా అయ్యాలో గుర్తుపెట్టుకోండి, కన్సిల్మెంట్ అయిపోయి శత్రువు కంట పడకుండా అసాల్ట్ చేయడం. ఈ లాంగ్వేజ్ వాళ్ళకి బాగా అర్థమవుద్ది. ఎదుటి వాడిని అసాల్ట్ ఎలా చేయాలో బాగా నేర్చుకున్న వారే ఈ పరిసయ్యులు అన్నమాట. ఆ తర్వాత తర్వాత ప్రపంచ దేశాలు ఇప్పుడు గెరిల్లా వారిని బాగా ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఈ కమ్యూనిజంలో కానీ నక్సలిజంలో కానీ ఈ గెరిల్లా వారిని అందరూ అనుసరిస్తారు. ఇది దీన్ని పుట్టించింది ఎవరు, పుట్టినళ్ళు ఎవరయ్యా అంటే పరిసయ్యులు. వాళ్ళు ప్రారంభంలో మంచి నీతి విలువలు కొరకే నిలబడినా వాళ్ళ ఉద్దేశాలు దేన్నైతే బేస్ చేసుకున్నాయో రాబోతున్న జీవితం కొరకు, ఆత్మ తీవ్రత కొరకు, రాబోతున్న తీర్పు కొరకు, దేని కొరకైతే వారు నిలబడ్డామనుకున్నారో రాను రాను దేనికి ప్రాముఖ్యతనిచ్చారయ్యా అంటే చేతులు కడుక్కోవడానికి ప్రాముఖ్యత ఇచ్చారు. రాను రాను దేనికి ప్రాముఖ్యత ఇచ్చారయ్యా వీళ్ళంటే పాత్రలు కడుక్కోవడానికి ప్రాముఖ్యత ఇచ్చారు. చూడండి ఒకసారి వీళ్ళ వైఖరి ఎట్లా మారిపోయిందో. మార్కు సువార్త 7వ అధ్యాయం అందరూ చూడాలి తెలిసిన సందర్భాలైనా. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుండి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు శాస్త్రుల్లో కొందరు ఆయన యద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూసిరి పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపరాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు. దేనిలో ఫీల్ అయిపోతున్నారట, పునరుద్ధానం వీళ్ళకి అనవసరమట, ఆత్మీయ జీవితాన్ని గురించి వీళ్ళకి అనవసరమట, మరి రాబోతున్న న్యాయమైన తీర్పు ఎదుట అరే మన బతుకులు చీకట బతుకుల్లా ఉన్నాయన్నదే అనవసరమట. మరి ఏమి వీళ్ళకి నెగ్గాలయ్యా అంటే ఏమి నగ్గడం ఏంటి, మనం చేతులు కడుక్కోవాలి, పాత్రలు కడుక్కోవాలి అంటే ఆచారాలకి పెద్ద పెట్టేశారన్నమాట. నిజంగా క్రిస్టియానిటీని మీరు అబ్జర్వ్ చేయండి,
ప్రారంభపు పితరులు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఉద్దేశాలతో కట్టుకుంటూ పోయారు. బాప్టిస్ట్ చర్చిలు కానీ, లూథరన్స్ కానీ, ఎల్ఈఎఫ్ కానీ, ఇంకా ఎన్నో గొప్ప గొప్ప మినిస్ట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ ప్రారంభంలో గొప్పగా ప్రారంభమయ్యాయి. ఈరోజు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాయి అంటే ఆచారాలకు ప్రాముఖ్యతను ఇస్తున్నాయి. ప్రారంభం బాగుంది, ఉద్దేశాలు బాగున్నాయి, కానీ రాను రాను ఏమవుద్దంటే సంఖ్య పెరిగేసరికి సత్యం తక్కువైపోయి ఆచారాలకి పెద్దపీట వేయడం మొదలు పెడతారు. అందుకే సంఖ్య పెరిగే కొలది నేను అనుకుంటాను, ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఎవరైతే నాయకులు ఉన్నారో, వాళ్ళ మోకాళ్ళ మీద ఎప్పుడు దేవుని పాదాలు పట్టుకోవడం మంచిదేమో అనిపిస్తుంది. వీళ్ళు రాను రానికి ఎంత గర్విష్ఠులు అయిపోరో గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త చూడాలి వచనాలన్నీ. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వచనం నుండి. అప్పుడు యేసు చూసుకొనుడి పరిసయ్యులు సద్దుకయ్యులను వారి పులుసుని పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగా వారు, మనం రొట్టెలు తేనందునే కదా ఈ మాట చెప్పునని తమలో తాము ఆలోచించుకొనుచుండగా యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎట్టిరో? అది అయినను, తమ్ముడు స్ట్రిబుల్ తగ్గించు, అది అయినను 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తురు? అది అయినను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదు, మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకయ్యులను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పెను. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిచయులు సద్దుకయ్యులను బోధన గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పునని వారు గ్రహించిరి. బాగా పదం ఉంది చూడండి ల్యాండింగ్లో. 12వ వచనంలో ఏని గూర్చి జాగ్రత్త పడాలి, దేని గూర్చి అయ్యా అంటే వారు యొక్క బోధన గూర్చి జాగ్రత్త పడండి అంటారు. ఏం బోధిస్తారంట వీళ్ళు? రాబోతున్న జీవితాన్ని గూర్చి బోధించారట. మరి ఏం బోధిస్తారు వీరు? ఆత్మీయ ఎదుగుదల గూర్చి మాట్లాడరట. ఏం బోధిస్తారు వీరు? తీర్పు జరగబోతుందరే, మనం బతుకులు జాగ్రత్త చేసుకోవాలని వాటి గురించి మాట్లాడరట. మరి మా పితరుల ఆచారాలను మీరు ఆశ్రయించరా? ఇదెందుకు ఇలా చేస్తారు? అదెందుకు ఇలా చేశారు? మీరు కడుక్కోకుండా ఎందుకు తింటున్నారు? ఆ పాత్రలు ఎందుకు వాడారు? వీటి గురించి పెద్ద ఫైట్ చేసేస్తారట. నేనే చెప్పండి, సంఘాలు ఎలాంటి వారు బేసుగ్గా కనబడతారు. దేని గూర్చి కోపడాలో దాని గురించి కోపడరు, దేని గురించి మాట్లాడుకోవాలో దాని గురించి మాట్లాడుకోరు. పనికిరాని చిన్న చిన్న విషయాల గురించి పెద్ద పెద్ద తగులు పెట్టుకుని 1 టన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నారు మొన్నే. ఎందుకు ఇలా తయారవుతారంటే నేను అనుకుంటాను, వీళ్ళు వాక్యం చదవరేమో. ఎందుకు ఇలా అయిపోయారంటే, మేము చదివేశాం కదా ధర్మశాస్త్రం, చదవాల్సిన అవసరం ఏముంది? మోసేలాగా మాకు బాగా తెలుసు అనుకున్నారు. ఏమా ఎక్కువైపోయిందన్నమాట. నేను అంటాను, వాక్యం ఎప్పుడైతే మనం చదవడం మానేసామో మనం కూడా పరిసయ్యులు శాస్త్రులాగా ఆచారాలకు పెద్దపీటలు వేసుకోవడానికి ఏమాత్రం వెనకడుగయ్యం మనం. అందుకే మన సంఘం కూడా హెచ్చరించుకోవడం మంచిది. నెక్స్ట్ ఇంకేవేళ స్వభావం ఎట్లా ఉందో ఒక సుదీర్ఘమైన అధ్యాయమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేవనెత్తి మాట్లాడాడు. చూడండి, అందరూ బైబిల్ చూడాలి. 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 1వచనం నుండి. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులు పరిసయ్యులు మోసే పీట మందు కూర్చుండు వారు వారి క్రియల చొప్పున చేయగల వారి స్వభావం ఏంటట, రాను రాను దేని కొరకు అయితే ఫైట్ చేయాలని నిలబడ్డారో తర్వాత వీళ్ళు ఏం కోరుకుంటున్నారయ్యా అంటే అగ్రపీఠాలు కోరుకుంటున్నారట. నెక్స్ట్
చదువు. వారు చెప్పుదురే గాని చేయరు. మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషులు భుజాల మీద వారు పెట్టుదురే గాని తమ వేలుతోనైనను వాటిని కదపరట. లేవా చెప్పండి ఈరోజు స్థానిక సంఘాలు అట్లా రూల్స్ పెట్టిన మనల్ని మించిన వారు ఉండరు, కానీ రూల్స్ మనం పాటిస్తామంటే పాటించమట, కనీసం సిటికిడి వేలుతో కూడా కదపమట. ఎదుటి వాడి మీద అజిమాయిషి చేయడంలో మనం మించిన వాళ్ళు ఉండరట. అది పరిశీలి బుద్ధి గుర్తుపెట్టుకోండి. మన ఆహాన్ని నెరవేర్చుకోవడానికి అగ్రపీఠాల మేము కూర్చున్నాం, మా మాట మీరు ఎంతకినరని సామాన్య ప్రజల మీద ఊరకే లేచిపోతారట. లేచిపోవడమే కదా వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే, మా మాట వినవన్నట్టుగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళ వేలుతో కదపరు గాని మనుషులకు కనబడే నిమిత్తము తమ పనులన్నీ చేదురు. తమ రక్షణ రేకులు ఎడల్పుగాను తమ సెంగులు పెద్దవిగాను చేదురు. ఇందులలో అగ్రస్థానములు సమాజ మందిరములలో అగ్రపీఠములు సంత వీధులలో వందనములు మనుషుల చేత బోధకులని పిలవబడుటకు కోరుకొందురు. నేను అంటాను ఈ జబ్బు ఈ జాడ్యం ఏ సంఘాల్లో అయితే ఉందో ఆ పరిసయులు శాస్త్రులు ఇంకా ఆ సంఘంలో బతికే ఉన్నారు. ఇది మధ్య ఆసియాలోనే కాదు, ప్రతి స్థానిక ప్రాంతాల్లో కూడా ఈ మనుషులు ఉంటారు. ఉంటారా అంటే ఉంటారు ఖచ్చితంగా. ఎట్లాంటివి కోరుకుంటారయ్యా అంటే, వీళ్ళకి పెద్ద పీటలు కావాలట, వేల మాత్రం పాటించరు కానీ ఆ సింహాసనం దగ్గర కానీ ప్రజల్ని ఏం చేస్తారు తెలుసా, మేము చెప్పినట్టు చేయాలంటారట. చేయకపోతే ఏం చేస్తారు, సమాజ మందిరములో మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తారు. చెప్పకపోతే వినిన మాట చెప్పిన వారు చెప్పినట్టుగా మనం చెప్పకపోతే, వాళ్ళు చెప్పినట్టుగా మనం చేయకపోతే ఏం చేస్తారయ్యా అంటే, అవసరమైతే నీ సభ్యత్వాన్ని కూడా కట్ చేసి పడేసి రాళ్ళు ఇచ్చి కొట్టడానికి కూడా వెనకాడరట వాళ్ళు. నేను అనుకుంటాను ఒకవేళ ఇలాంటి స్వభావాలు మనలో ఉంటే, నాకు ఈ బుద్ధి ఉందని నాకు అనిపించినా మీకు అనిపించినా, దేవుని దయ వల్ల ఆ ఉగ్రతను గూర్చి బాప్తిస్మిచ్చి యోహాను ఈ ఆదివారం కూడా మాట్లాడుతున్న సంగతి మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీ మూర్ఖపు స్వభావాన్ని మీ హృదయాన్ని కళ్ళల్లో నుండి తల దించుకోకపోతే నేను చెప్తున్నాను, మనం ఎవరి సంతానం అయిపోతామో చెప్పనా సర్ప సంతానమే. మరలా మనం ఎలా నిలబడిపోవాలో చెప్పనా, పరిశైలు శాస్త్రులాగా నిలబడిపోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏం సాధించారయ్యా అంటే, ఈరోజు బోడుగోళ్ళ మిగిలిపోయే వాళ్ళకి. వాళ్ళు ఏం సాధించారయ్యా అంటే, వాళ్ళ పితరులు కూడా లేకుండా పోయారు, వాళ్ళ సంతతి కూడా లేకుండా పోయింది. ఇలా ఉండేవారట చెప్పుకునే ఏవో ఆ డెమో తెగలు ఉండిపోయి తప్ప వాళ్ళ ఒరిజినల్ బ్రీడ్ అనేది ఎగిరిపోయింది చూడండి. ఓ పక్క బాప్తిస్మిచ్చి యోహాను ఇంత దారుణంగా మాట్లాడుతుంటే వాళ్ళు ఎలాంటివి కోరుకుంటున్నారంటే, మీరు బోధకులని పిలవబడవద్దు. మీరు అంటే క్రైస్తవుడా, నీలో ఎలాంటిది ఉండకూడదంటే ఆ పరిసయ్యుల లాంటి బుద్ధి నీలోకి తెచ్చుకోకు. నువ్వు స్పీకర్గా అయిపోవాలని మాత్రం వాళ్ళలాగా ఫీల్ అవ్వకు. ఎప్పుడు గుర్తుపెట్టుకొని, మనం అనుకుంటే స్పీకర్ సవం, దేవుడు అనుకుంటే మంచి స్పీకర్ని చేస్తాడు ఆయన. మనం అనుకుంటే ఏది సాధించలేము గుర్తుపెట్టుకోండి, దేవుడు అనుకుంటే గొప్ప కార్యాలు సామాన్యుడితో కూడా చేయించగలడు. మీరు ఆలోచిస్తే వాళ్ళు ఏమని పిలువబడాలని కోరుకుంటున్నారంటే, అంతకుముందు మోసే ధర్మశాస్త్రాన్ని కాపాడడానికి ఫైట్ చేసిన వీళ్ళు ఈరోజు దేని మీదకు పోయింది వీళ్ళ ఫేమ్ అంతా? మంచి స్పీకర్లుగా పిలుచుకోవాలి మనల్ని కూడా అని. నెక్స్ట్, సంత వీధులలో వందనములు మనుషుల చేత బోధకులు పిలవబడుదురు. ఏంటట, ఇరా కనబట్లా, నమస్కారం చేయాలని తెలీదా అని అడుగుతారట. అడుగుతారా అంటే, నేను చూశాను చాలామందిని అడుగుతారు. నిజానికి గౌరవం అనేది వందనవచనంలో ఉండదు, గౌరవం అనేది మనం గూర్చి ఎట్లా మాట్లాడుకుంటున్నారన్న దానిలో గౌరవం ఉంటుంది. వందనవచనం చెప్పి ఆ వందనవచనం వాడు ఏంటంటే, నీకు దండవరా నాయన అంటే ఇంకేంటి, నీకు వందనవచనలాగే కనబడుతుంది కానీ వెనక వాడి ఉద్దేశం ఏంటి చెప్పండి, నీకు దండవరా నాయన అని.
వందన వచనం ప్రాముఖ్యమైనది కాదు, మనల్ని ఎలా అర్థం చేసుకున్నారన్న చాలా ప్రాముఖ్యమైనది. నెక్స్ట్ ఇంకా వీళ్ళు ఏమని పిలుచుకుంటారో చూడండి, ఇందులలో అగ్రస్థానంలో. ఇందులో ఏంటట, వాళ్ళకే మొదటి భోజనాలు పెట్టాలట, వాళ్ళనే గౌరవించాలట. వాళ్ళకి చెప్పకుండా ఫంక్షన్ జరిగితే ఏమవుద్ది అయ్యా అంటే, ఏమవుద్ది ఫంక్షను? ఏమవుదు, ఆగిపోద్ది ఫంక్షన్. వాళ్ళ నోటీసులు లేకుండా ఏమైనా జరిగితే, కానాను పెళ్ళైనా ఏ కనీసం నేను అనుకుంటాను ఆడపిల్ల ఫంక్షన్ అయినా నేను అనుకుంటాను, చివరికి బర్త్డే ఫంక్షన్ అయినా నేను అనుకుంటాను, చివరికి సమాధ కార్యక్రమం అయినా నేను అనుకుంటాను, పుట్టిన పిల్లకి కనీసం వాళ్ళు చిన్న కార్యక్రమం చేసుకుందాం అనుకున్నా చేయనివ్వరట. ఏ అంటే, నువ్వేం నువ్వు అని అడుగుతారట. ఉన్నారా ఈరోజు స్థానిక సంఘాల్లో? లేరా చెప్పండి. లూథరన్స్లో లేరా? బాప్టిస్ట్లో లేరా? ఎల్ఈఎఫ్లో లేరా? ప్రతి సంఘంలో లేరా? ఎందుకు లేరు? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు ఉంటారయ్యా అంటే, ఆ స్వభావం మనిషి హృదయంలో పరిసేయుడు అన్నవాడు బతికే ఉన్నాడు. వీళ్ళు ఇంకా ఏమని పిలుచుకోవాలంటే చూడండి, మీరైతే బోధకులని పిలవబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. ఎలా ఉండాలట? మనం అందరం సహోదరులుగా ఉండాలట. కానీ మనం ఎలా ఫీల్ అవుతుంది తెలుసా? మేము మీతో సమానమా అని అడుగుతామట. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు తెలుసా? మాకెందుకు ప్రత్యేకత? కనీసం మేమేంటో కూడా మమ్మల్ని చూడకుండా గౌరవించకుండా మాట్లాడేస్తారా అని అడుగుతారట. నిజంగా ఈ స్వభావం ఉంటే, దయచేసి, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, బైబిల్ పట్టుకుని మాట్లాడుతాను, ఉన్నదే నేను మాట్లాడుతున్నాను, అపార్థం చేసుకోవద్దు. పరోక్షంగా కానీ ప్రత్యేకంగా కానీ ఎవరున్నా నన్ను అపార్థం చేసుకోవద్దు, ఈ స్వభావం ఎవరిలో ఉన్నా కానీ మార్చుకోవాలి. నేను బైబిల్ పట్టుకుని చెప్తాను, నా మనసులో ఎవరు లేరు, ఎందుకంటే అపార్థాలు ఎక్కువైపోతున్నాయి. మన తమ్ముడు ఏదో చిన్న ఇమేజ్ పెట్టాడు, బహుమతులు, దేవుడిచ్చిన బహుమతులు కూడా మనం వద్దని కూడా మేము విశ్వాసం అని. కానీ ఒక ఆయనకు ఒకలాగా అర్థమైంది, నాకు చాలా భయం వేసింది, వరే అసలు నా ఉద్దేశం అది కాదురా అని. చూసారు ఎలా అపార్థం చేసుకుంటున్నారో, బహుమతులు అనగానే ఆయన అన్నారు మీరు అని, ఉద్దేశం చూసారా? నిజంగా చెప్తున్నాను, ఎవరి మీద ఆ ఫీలింగ్ లేదు. నేను ప్రత్యేకముగా పరోక్షంగా మీరు ఎలా అనుకుంటారు అనుకోండి, మీ అందరితో నేను మాట్లాడుతున్నాను. ఇందులో ఎవరికి ఆ స్వభావాలు ఉన్నా మార్చుకోవాలి. నెక్స్ట్ వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో ఈ తరాలు మనకు కనబడితే చూడండి. నెక్స్ట్ వీళ్ళు ఏమని పిలువబడతారంటే, మరియు భూమి మీద ఎవనకైనాను తండ్రి అని పేరు పెట్టొద్దు. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళ డాడీలను కూడా పిలిపించుకునేవారన్నమాట. ఎవరు? పరిసయ్యులు. తండ్రులు అని పిలుచుకోవాలన్నమాట. డాడీ అని పిలవాలంటే వాళ్ళు పిలవకపోతే వాళ్ళ దృష్టిలో మనం ఎవరో తెలుసా? దుర్బీజులు. డాడీ అని పిలిపించుకుంటారట. ఇదిగో మీరు అలా పిలిపించుకోవద్దు అన్నాడు. మీరు బోధకులని పిలిపించుకోవద్దు, మీరు తండ్రులని పిలిపించుకోవద్దు. మీకు ఒక్కడే తండ్రి, మీరొక్కటే కుటుంబం, మీరంతా సహోదరులు. అదే క్రిస్టియానిటీ, అదే సంఘం. నెక్స్ట్, ఆయన పరలోకమందు ఉన్నాడు, మరియు మీరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మనకేమర్థమవుతుందో చూడండి, మీలో అందరికన్నా గొప్పవాడు ఎవడైతే ఉంటాడో వాడే ఫస్ట్ ఏం చేయాలట, సింహాసనం మీద కూర్చొని ఫింగర్ కూడా కదపనోళ్ళ ఉండకూడదట. మరేం చేయాలి, వాడే ముందు దిగిపోయి అవసరమైతే తినిన ఇస్తరాకులు కూడా ఎత్తాలట. వాడే నిజమైన మంచి స్తంభంగా నిలబడవలసిన గొప్ప నాయకుడు అని దేవుడు అర్థం చేసుకుంటాడట. ఇంకా ఈ పదాలన్నీ మనకు చాలా అవసరం. మీలో అందరికంటే గొప్పవాడు పరిచారకుడే ఉండవలను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. నిజమా అంటే, నేను అంటాను, ఈ భూలోకం ఉన్నంతకాలం, ఈ ఆకాశం ఉన్నంతకాలం దేవుడు చెప్పిన మాట పచ్చి నిజం. ఎవడైతే తనను తాను హెచ్చించుకోవడానికి చూస్తున్నాడో, ఎవడైతే ఫేమ్ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో, నేను చెప్తాను, వాడి జీవితం మరల తిరోగభివృద్ధిలోనికి వెళ్ళిపోతుంది.
బైబిల్ ఎంత ఖచ్చితంతో చూడండి, నేను కనబడాలి కనబడాలనుకుంటే కనబడకుండా పోతామట. నేను కనబడపోయినా పర్వాలేదు, దేవుడు కనబడితే చాలనుకుంటే నువ్వు సత్యాన్ని హెచ్చిస్తే ఆ సత్యము నిన్ను హెచ్చిస్తుంది. నిజమే కదా, ఇంత పచ్చి నిజాలు ఉన్న వీళ్ళు ఎందుకు ఇలా మారిపోయారంటే, అయ్యో మీరెవరో తెలుసా, వేషధారణ వాళ్ళు చూడండి ఎలా ఉన్నారో. వాళ్ళ వేషధారణ ఎట్లా ఉందంటే, వాళ్ళని చూసిన వెంటనే అయ్యో అన్నీ వదిలేసుకున్నారండి దేవుని కొరకు, ఎంత భారభరితంగా ఉన్నారో అనిపిస్తుందట. వాళ్ళు వేషమే వేసుకున్నారు, కానీ వారు ఎలాంటి స్వభావం కలిగిన వారంటే, మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూసేస్తారు. ఎందుకు మూసేస్తారు చెప్పనా, మీ మాటలు నెరవేర్చుకోవడానికి, మీ పద్ధతులకు పెద్ద పీట వేసుకోవడానికి, అవసరమైతే పరలోకపు మార్గాన్ని కూడా మీరు ఏం చేస్తారు, మూసేస్తారట. పరలోక మార్గం మూసేయడం అంటే, పరలోక రాజ్యాన్ని మూసేయడం అంటే, క్రీస్తుని కనబడకుండా చేసేసి ఆచారాలకు పెద్ద పీట వేసేస్తారట. ఇది ఇలాగే చేయాలి, ఇది ఇలాగే ఉండాలి, వేళ్ళే ఉండాలి, మేమే ఉండాలి, మేం చెప్పిందే చేయాలి, ఇదే ట్రెండ్ అని ఒక ట్రెండ్ సెట్ చేసి క్రీస్తునే తీసుకెళ్ళి బయట నిలబెట్టేస్తారట. ఇలా ఎప్పుడైతే మూయబడిందో, పేరుకు సంఘంగా పిలువబడుతుంది, కానీ వాళ్ళెవ్వరూ పరలోకపు వాసన కూడా పీల్చలేరట. అదే సమాజ బంధువులు. నిష్ట కలిగిన వారే, బైబిల్లో పాటలు పాడేవారే, బైబిల్ వాక్యాలు చదువుకునేవారే, కానీ వారు పరలోక రాజ్యానికి హక్కుదారులు అంటే కారని జవాబే ఉలిక్కుపడి చెప్పుకోవాల్సిన అవసరం ఉందో చూడండి. నన్ను అడిగితే మనకన్నా నిష్టగా ఉంటారు ఎవరు, పరిసయ్యులు, సమాజపు మందిరం వారు. ఎప్పటికీ సమాజ మందిరాలు ఉన్నాయి, వాళ్ళు ఎంతో నిష్ట కలిగి ఉంటారు, వాక్యాన్ని ఎప్పుడూ తీక్షణంగా చదువుతారు, కానీ గుర్తించండి, ఎంత పాటిస్తే సుఖమేంటి, ప్రభువుని హెచ్చించకుండా తమను తాము ఆచారాలని హెచ్చించుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజే వాళ్ళ రాజ్యాన్ని, పరలోకపు గవిని మూసేస్తారు. నెక్స్ట్, అయ్యో మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు. చూసారా, మీరు చెయ్యరు, చేసేవారిని చేయనివ్వరు. మీరు పరిగెట్టరు, పరిగెట్టేవారిని పరిగెట్టనివ్వరు. మీరు రారు, వచ్చేవారిని రానివ్వరు. మీరు ఏం చేస్తారయ్యా అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎలాంటి వారంటే కడుపులో ఉన్న నీళ్లు కూడా కదలకూడదన్నమాట. అదే వాళ్ళకి నేర్చుకున్న భక్తి. సింహాసనం మీద కూర్చుంటారు, నీట్గా రెడీ అయ్యి నిలువుటంగీలు ధరించుకుంటారు, టోపీలు పెట్టుకుంటారు, పెద్ద గెడ్డలు పెంచుకుంటారు, మేకపోతు గాంభీరం అలా అబ్బో అన్నట్టు కనబడతారు. కానీ చివరికి వాళ్ళు ఏముందయ్యా అంటే, దేవునికి వ్యతిరేకమైన స్వభావం వాళ్ళు. నిద్రపోతూ మేలుక్కుంటూ, నిద్రపోతూ మేలుక్కుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూనే బతికేస్తున్నారట. అదే వాళ్ళు నేర్చుకున్న భక్తి. చివరి కథ చాలదని, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మత పద్ధతుల్లోనికి కలుపుకోవడానికి మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలుసుకున్నప్పుడు అతన్ని మీకంటే రెండింతల నరక పాత్రునిగా చేదురు, నరక కుమారునిగా మార్చేస్తారు. మీరు నరకానికి పోతారు, మీ మాటలు విని అంబడించిన వాడు కూడా ఏమైపోతాడు, నరకానికి. నేను అంటాను, ఈ స్వభావం ఉంటే ఖచ్చితంగా మన నరకపు కుమారులమే తప్ప పరలోకపు కుమారులు కాము. అది మీలో ఉన్నా, నాలో ఉన్నా, ఎవరిలో ఉన్నా, పరోక్షంగా ప్రత్యక్షంగా ఎవరు విన్నా, ఒకవేళ మనలో ఉంటే మార్చుకోవాలి. ఈరోజు నేను మాట్లాడలేదు గుర్తుపెట్టుకోండి, ఇది బాప్టిస్మిచ్చి యోహాను నది ఒడ్డున నిలబడి మాట్లాడుతున్న ప్రసంగం అన్న సంగతి మాత్రం మర్చిపోకండి. ఇది కావాలని ఎదుక్కొని తెచ్చిన ప్రసంగం కాదు, ప్రసంగం అని మాత్రం మర్చిపోకండి. అది కావాలని తెచ్చుకున్నది కాదు, అది దేవుని యొక్క ఆ ఏదైతే మనం పరిశీలన చేస్తున్నామో ఆ పరిశీలనలో మాట్లాడుతున్నదే. దీని గురించి ఎవరు సరిగ్గా చెప్పలా, బాప్టిస్మిచ్చి యోహాను గురించి ఎవరు సరిగ్గా మాట్లాడలేదు. ఆయన గురించి ఏం మాట్లాడారయ్యా అంటే, ఏదేదో పొడిపొడిగా మాట్లాడేసి తేనె మిడతలో తిండి వ్యవహారం అని సక్క పెట్టేశారు అంతే. ఆయన స్వభావాన్ని గురించి ఎవరు మాట్లాడలా, అందుకే ఈ పుంఖాలు పుంఖాలుగా ఆయన గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నెక్స్ట్, అయ్యో మీరు ఎలాంటివారో తెలుసా, మీకు రూట్ కనబడదు కానీ మేము రూట్ మేమే చూపిస్తామంటారు.
మీకు మార్గం ఎటు పోవాలో మీకు తెలియదు, కానీ మేమే మార్గదర్శనం అంటారు. ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెబుతారు. దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారట? దేవాలయం మీద ఎవడైనా ఒట్టు పెట్టుకుంటే నేను ఖచ్చితంగా ఈ మాట పాటిస్తానని ఎవడైనా రుజువుగా ఆనగా దేవాలయాన్ని పెట్టుకుంటే, అరే దేవాలయంలో ఉంటుందా పిచ్చోడా, దేవాలయంలో ఉన్న బంగారం మీద పెట్టుకో, ఎందుకంటే దేవాలయం కన్నా ఏది గొప్పదట వాళ్ళ దృష్టిలో? బంగారమే గొప్పదట. మీకు డౌట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక డౌట్ మాత్రం నేను రేజ్ చేస్తాను, తర్వాత ఎప్పుడైనా ఈ క్లాస్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు క్రైస్తవులు ఒట్లు వేయొచ్చా వద్దా? వేయొచ్చా వేయకూడదా చెప్పండి, అలా మోకమొహాలు ఏ చూడకని ఎదురు చెప్పండి. వేయొచ్చా వేయకూడదా? వేయకూడదా? వెయ్యాలి. వేయకూడదని బైబిల్ చెప్పలా, గుర్తుపెట్టుకో. వెయ్యాలి. ఎందుకు వేయొద్దు అన్నాడంటే, మీరు మాట మీద నిలబడరు కనుక వేయకండి అన్నాడు. మీరు మాట నిలబెట్టుకోరు కనుక ఒట్టేస్తారు. ఆ ఒట్టేసిన తర్వాత మీరు నిలబడకపోతే మీరేమవుతారు తెలుసా? చిదిగిపోతారని చెప్పాడు. మాటిచ్చే ముందు జాగ్రత్త, మాట మాట్లాడే ముందు జాగ్రత్త. క్రైస్తవుడు ఒట్టేయొద్దని లేదు, ఒట్టేసే ముందు 100 సార్లు ఆలోచించని చెప్తుంది బైబిల్. వాళ్ళు ఏం చేశారయ్య అంటే, ఒట్టి ఎంత సీపుగా చేసి పాడేశారో చూడండి, మాట ఇవ్వడం ఎంత ఇసురుబాటుగా చేసేసారో చూడండి, ఎంత దారుణంగా చూడండి. అయ్యో, అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదని, దేవాలయంలోని బంగారము తోడని ఒట్టి పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? పిచ్చా మీకేమన్నా అడిగాడు. మరి బంగారం గొప్పదా, దేవాలయం గొప్పదా? దేవాలయంలో ఉన్న బంగారం గొప్పదని మీరు అంటున్నారు. బంగారానికి కూడా వాల్యూ ఎప్పుడు పెరుగుద్దంటే, అది దేవాలయంలో ఉన్నప్పుడే అన్న. ఒట్టు వేయొద్దని చెప్పట్లా గుర్తుపెట్టుకోండి. ఒట్టు వేస్తున్నప్పుడు జాగ్రత్త, ఆ ఒట్టు వేస్తున్నప్పుడు మీ ప్రమాణాలు ఏంటని అడుగుతున్నాడు. అందుకే క్రైస్తవుడికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన రుజువు ఏంటంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వేరొక మాట పుట్టిందో దుష్టుడి నీలో పుట్టేశాడన్న సంగతి మాత్రం మర్చిపోకు. అందుకే మీరు ఒట్లేయొద్దు అన్నాడు ఆయన. ఎందుకు వేయొద్దు అన్నాడంటే, మీరు మాట మీద నిలబడరు. మీరు ఒట్టేసే కన్నా నేను చెప్తున్నాను, అవునంటే అవునండి, కాదంటే కాదనండి. కానీ ఇస్రాయేల్ మోక ఏం చేసేవారయ్యా అంటే, వాళ్ళ ప్రమాణాలుగా దేవాలయాన్ని, బలిపీఠాలని, వీటిని వారు ప్రమాణంగా పెట్టి వారి ఔన్నత్యం కలిగిన వారి కళ్ళ ముందు కనబడుతున్న భౌగోళిక సాక్ష్యాల మీద ఒట్లేసేవారు. అందుకే దేవుడు కూడా ఏమంటాడు తెలుసా? నా జీవము తోడు అంటాడు ఆయన. మాటలను ఎప్పుడన్నా చూద్దాం. మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టి పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దాని పైన అర్పణ తోడని పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణను పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దాని తోడనియు, దాని పైనుండి వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దాని తోడనియు, అందులో నివసించి వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దేవుని సింహాసన తోడని, దాని పైన కూర్చున్నవాడు తోడని ఒట్టు పెట్టుకొనుచున్నాడు. చూసారా ఎట్లా చెప్తున్నాడు చూడండి. దేవాలయం మీద ఒట్టేస్తున్నవాడు రే బంగారం కన్నా గొప్పది ఏంటి చెప్పిన? ఆ దేవాలయంలో ఎవరైతే ఉంటారో, ఆ దేవుని సన్నిధిని పిలువబడుతున్న ఆ దేవాలయం ఏదైతే ఉందో, ఆ సన్నిధిలో ఉన్న దేవుని మీద ఒట్టేస్తున్నాడు. నువ్వు బంగారం కన్నా దేవుణ్ణే తక్కువ చేశారు అంధులారా అని తిడుతున్నాడు చూడండి. ఏమర్థమైందయ్యా వీళ్ళకి రాను రారంటే, ఆచారాలు బాగా అర్థమయ్యాయి కానీ అంతరాద్రం మాత్రం గాలికి వదిలేశారు చూడండి. ఓ పిల్ల వీడియో వచ్చింది, మీరు చూసారు లేదో, స్కూల్కి వెళ్ళవేమ్మా అని అడుగుతున్నాడు వాళ్ళ నాన్న. వీడియో ఉంది అది, వెళ్ళవేమ్మా అంటే ఇలా కూర్చుంది పెద్దమ్మలాగా, కూర్చుని ఏమంటుంది, నేను వెళ్ళను నాన్న అంటుంది. ఏమ్మా
డబ్బులు అనేలా మన ఈస్ట్ గోదావరి అనుకుంటా స్లాంగ్ అలాగే ఉంది. నీకు ఎలా కనబడుతుందమ్మా అంటున్నాడు వాడు. ఎలా కనబడుతుంది కాదు, వాడు మానేశాడు నేను వెళ్ళను అంటుంది. ఎవడు ఎవడే అని అడిగాడు. అన్నీ మానేశాడు నేను వెళ్ళనట్టున్నాను. సరే వాడు మానేస్తూ మానేశాడు వెళ్ళమ్మా అని అడిగితే రేపు నుంచి వెళ్తాను నీ మీద ఒట్టు అంటుంది చూడండి. అంటే నాన్న పోయినా పర్లేదు స్కూల్ కోసం. చూసారా వాళ్ళ నాన్న మీద ఒట్టట. పిల్లలకు కూడా చూడండి మన వాళ్ళ మదిలో కూడా మనం ఏందో చేస్తున్నాం చెప్పనా, తప్పించుకోవడానికి ఒట్టు ఎటకారం అయిపోయింది చూడండి మనకి. జాగ్రత్త, మీరు మాట ఇస్తున్నప్పుడు జాగ్రత్త, మాటకి వడంబడికగా మధ్యలోకి దేన్ని తీసుకొచ్చినా జాగ్రత్త. చాలామంది ఊరకే పాపాలు చేసేసి తలానుస్థానాలు చేసేసి మొత్తం తడిపేసుకుని దేవాలయానికి వచ్చి బైబిల్ మీద ఒట్టండి అని చెప్తుంటారు. అంత ధైర్యమా మీకు? బైబిల్ మీద ఒట్టండి, దేవుని బలిపీఠం మీద ఒట్టండి, ఈ మందిరం మీద ఒట్టండి, సంఘం అంతటి మీద ఒట్టేది చెప్తున్నానండి. ఇలా సాక్ష్యాలు ఇచ్చిన వారు నేను చూశాను మా ఏరియాలోనే. ఇలా నెక్స్ట్ వీక్ వాళ్ళు ఏమైపోయారు చెప్పనా, పిచ్చి కుక్కలు ఎర్రు కుక్కలు కరిచేసి. నిజంగా నేను చెప్తున్నా, మీకు గుర్తుందో లేదో నేను ఆ పేర్లు ఎత్తడం మంచిది కాదు. అలాగే పాపం చేశారు, ఆ మందిరాల్లోకి వచ్చారు, వాళ్ళు నిలువెల్లా స్నానం చేసి వచ్చి బైబిల్ మీద ఒట్టేశారు. 1 వీక్ తిరిగేసరికి వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు భయంకరమైన జాడ్యాలతో బాధపడుతున్నారు. జాగ్రత్త, మాట ఇచ్చే ముందు జాగ్రత్త. ఈ భయం లేకుండా పోయిందట. మందిరం అంటే భయం లేదు, సన్నిధి అంటే భయం లేదు, బలిపీఠం అంటే భయం లేదు, నెక్స్ట్ దేవుడన్నా భయం లేదు. ఒట్టేయడానికి మనిషి ఎంతగా తగించాడంటే బంగారానికి ఇచ్చే ప్రాముఖ్యత దేవాలయం ఉన్న దేవునికి ప్రాముఖ్యత పరిసయ్యులు ఇవ్వలేదట. బలిపీఠానికి ఇచ్చే ప్రాముఖ్యత గుర్తుపెట్టుకోండి, మాంసానికి ఇచ్చేశారట. అరే అంధులారా, మీరేం చేస్తున్నారో తెలుసా, మనుషుల్ని మాయోపాయాల్లోకి నెట్టేసి మీకు ఇలా మరింతగా నరకానికి పాత్రులుగా మార్చేస్తున్నారా అంటున్నాడు చూడండి. ఇంకా నెక్స్ట్, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదవి వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయము కనికరము విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అందులైన మార్గదర్శులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటనే మృంగువారులారా. చూసారా మీకు అర్థమవుతుందో లేదో, సర్పాలతో వీళ్ళు ఎందుకు పోల్చారంటే సర్పం ఎప్పుడు కామ్గా కనబడుతుంది చూడండి, ఏమీ తెలియనట్టు నెక్కుంటుంది చూడండి. టైం వచ్చేసరికి ఒక్కసారిగా పడగిప్పేస్తుందట. ఏం చేస్తుంది, దోమలనే కదా అనుకుంటాం, ఏకంగా ఒంటిల్నే మింగేయడానికి రెడీ అవుద్దట. నిజమా అంటే నిజమే. ఇంకా ఏం చేస్తున్నారు చూడండి, వాళ్ళు పుదీనాలోను జీలకర్రలోను సోపులోను పదోవంతులు మాత్రం నమ్మకంగా తెచ్చేస్తారట. ధర్మశాస్త్రంలో ఏదైతే ప్రాముఖ్యమైనది ఉందో, విశ్వాసము న్యాయము, ఒకరినొకరు బాగా ప్రేమించాలరా, ఒకరిని న్యాయముగా గౌరవించాలరా అని ఇవన్నీ గాలి కుదిలేసి ఆచారానికి దేవుని మందిరాలకు మాత్రం ప్రాముఖ్యత ఇస్తారట. అందులారా కళ్ళు పోయాయరా మీకు అంటున్నాడు చూడండి. నెక్స్ట్, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెము ఎలుపట శుద్ధి చేదురు కానీ అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. గుడ్డు పరిసయుడా, గిన్నెయు పల్లెమును ఎలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుడి. నెక్స్ట్, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయులారా, మీరు సున్నమగొట్టిన సమాధిని పోలి ఉన్నారు, అవి ఎలుపల శృంగారముగా అగబడుచున్నవి కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కలమసముతో నిండి ఉన్నవి. అలాగే మీరు ఎలుపల మనుషులు నీతిమంతులుగా అగబడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమంతో నిండి ఉన్నారు. చూసారా ఏం చెప్తున్నారయ్యా అంటే, పల్లాలు గడుక్కోవడానికి మాత్రం చాలా పెద్ద ఫైట్ చేస్తున్నారట. నెక్స్ట్, బయట గడుగుతారట లోపల గడగరట. యేసుక్రీస్తు వారు ఏంటండి ప్లేట్లు కొరకు చెప్తున్నాడు అనుకోకండి, ఆయన చెప్పేది ఏంటంటే వారి బుద్ధి లేని వారులారా, కడుక్కోవలసింది తినేవి కదరా, మీ బతుకులు కడుక్కోండి అని చెప్పాడు.
మీరు బయటికి ఎలా ఉన్నారు చెప్పనా? బయట ఒక పళ్ళాన్ని ఏదైతే ఒక పాత్రను కడిగితే ఎలా నిగనిగలాడుతూ కనబడుతుందో, లోపల మాత్రం బ్యాక్టీరియాతో ఎలా చస్తుందో, మీ భక్తి కూడా ఎలా ఉంది? బయటికి మాత్రం భక్తుల్లా కనబడుతున్నారు, లోపల మాత్రం ఎట్లా ఉంది? కుల్లి కుతంత్రాలతో, అజితేంద్రియాలతో, అంటే భయంకరమైన అశుద్ధంతో నిండిపోయి ఉన్నారు. కడుక్కోవాల్సింది పాత్రలు కాదురా, గొడవ పెట్టుకోవాల్సింది ఆచారాల కొరకు కాదురా. మరి ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు తెలుసా? మీ బతుకులు కడుక్కోండి అన్నాడు. చేతులు కాదు కడుక్కోవాల్సింది, మీ చేతుల్ని పాపంతో కలవకుండా అదుపు చేసుకోండి అన్నాడు. మీ పాదాలు కదయ్య కడుక్కోవాల్సింది, మీ తల కాదు అంటుకోవాల్సింది, మీ ఆలోచన మార్చుకోండి, మీ నడకలు మార్చుకోండి అన్నాడు. కానీ ఏవి ప్రాముఖ్యం అయిపోయినాయి అంటే రాను రాను, ధర్మశాస్త్రమే ఆచరిస్తున్నాం అంటున్నారు, కానీ వాళ్ళ యొక్క గిలిని మాత్రం నెరవేర్చుకుంటున్నారు. చూడండి ఇలాంటి వారు ఎక్కడికి వచ్చారట? ఆ పాయింట్ మర్చిపోకండి. ఎక్కడికి వచ్చారు? నది ఒడ్డుకి వచ్చారట. నేను అంటాను వీళ్ళ స్వభావం ఎట్లాంటిదంటే, నువ్వా మాకు చెప్పొచ్చేది, అడ్డు లెగవయ్యా అనే రకాలు ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. అలాంటి వారు కిమ్మన కూర్చుని ముక్కు మీద వేలేసుకుని బాప్తిస్మిచ్చి యోహాన్ని ఏమనలేకపోతున్నారంటే, ఎక్కడది ఆ వాగ్దాట ఆయనకి? ఎక్కడదేంటి? యోహాను గారు బాప్తిస్మిచ్చి యోహాన్ని ఏమని పరిచయం చేస్తున్నాడు చూడండి. యోహాను సువార్త మరల వద్దాం. యోహాను సువార్త 6:7 దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను, అతని మూలముగా అందరు విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుచుండెను. ఏంటంట? అతడు ఎవరయ్యా అంటే దేవుని యొద్ద నుండి వచ్చిన మనుష్యుడు. అతడు ఎవరయ్యా అంటే వెలుగు అన్నాడు. అంటే ఆయన ఎందుకంత వాగ్దాడుతో మాట్లాడుతున్నాడంటే, మనలాగా ట్రైనింగ్ అయి బట్టి పెట్టి వచ్చిన బ్యాచ్ కదట. ఆయన ఎవరు? సాక్షాత్తు దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక మానవుడు, దేవుని చేత పంపబడిన ఒక మంచి బోధకుడు. అందుకే పరిసయ్యులు, శాస్త్రులు ఆయన పాయింట్అవుట్ చేయడానికి ఏమీ దొరకట్లేదు. చూడండి నేను అంటాను, హేరోదు ఈరోజు అయ్యాడే తప్ప పరిసయ్యులు, శాస్త్రులు బాప్తిస్మిచ్చి యోహాను రొమ్ము మీద ఉన్న ఒక ఇంటికి కూడా కదపలేకపోయారు. చూడండి ఎందుకు ఆయన బతుకు అంత గంభీరమైంది. యేసుక్రీస్తు వారిని అన్నారు, యేసుక్రీస్తు వారి మీద తిరగబడ్డారు, శిష్యుల మీదకు తిరగబడ్డారు, బాప్తిస్మిచ్చి యోహాన్ని ఏమైనా చేయగలిగారా? ఏమీ చేయలేకపోయారు. ఎందుకు? ఆయన చూస్తుంటే ఎట్లా ఉన్నాడంటే అట్లా ఉన్నాడు. మరి ప్రభు మీదకి ఎట్లా తిరగబడ్డారయ్యా అంటే, ఆయన అందరితో కలిసిపోయాడు గనక సామాన్యుడు అనుకున్నారు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను ఎంత గంభీరమైన వ్యక్తి అంటాడు, నేను ఆయన చెప్పులు మోయడానికి కూడా పనికిరానంటాడు ఆయన. బాప్తిస్మిచ్చి యోహాను బాహ్యంగా కూడా ఎట్లా కనబడుతున్నాడు అయ్యా అంటే, ఆయన బ్రతుకే ఒక బోధలా ఉంది. చూడండి ఈరోజు బోధ ఉంది, కానీ బోధకుల దగ్గర ఏమి లేదు, బ్రతుకు లేదు. అందుకే సంఘాలు చచ్చాయి, సమాధుల్లో ఎందుకు మారిపోయే గోరిల్లాగా బాగా కనబడుతున్నాయంట. పెయింట్లన్నీ వేసుకుని, వేసిన పెయింట్లు, ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం చెప్పండి, POPలు చక్కగా పెట్టుకుని బాగా కనబడుతున్నాయట. లోపల కుళ్ళిపోయిన శవాల కొంపట సంఘాల్లో లేవా చెప్పండి? అదే కొంపు, కులగజ్జు కొంపు. నెక్స్ట్ అధికారం కొంపు. నెక్స్ట్ స్త్రీ అని పురుషుడని ఈ భేదాభిప్రాయాల కొంపు. ఈ కొంపులు భరించలేక ఎన్ని స్ప్రేలు కొట్టుకున్న పోవాలి అంతే. ఆ కొంపు అలానే ఉంది సంఘంలో. చచ్చిన శవం ఎంత భయంకరంగా వాసన వస్తుందో అంత భయంకరంగా ఈరోజు కొంపు కొడుతున్నాయండి సంఘాలు. ఎప్పుడో ఒక మెసేజ్లో అన్న మాట గుర్తు, సంఘం ఇంకా పురుటు వాసనతో ఇంకా విలవిల్లాడిపోతుందట. ఏస్కేలు గ్రంథంలో చెప్తాడు, ఇస్రాయేలు సంఘాన్ని ఉద్దేశించి పురుటు వాసన కొట్టుదానా అంటాడు. అలానే ఉన్నాయి సంఘాలు, ఇంకా రక్తం కడగబడలా, ఆ ఉమ్ము తీయబడలా, పుట్టిన పాప ఎలాంటి స్మెల్ వస్తుందో ఈరోజు సంఘాలు ఇంకా ఆ ప్రారంభపు దశలోనే ఈ వాసనను మగ్గిపోతూ బతికేస్తున్నాయి. అలాంటి కొంపు నుంచి వచ్చారట ఎవరు? కొంపు బేస్ ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. వీళ్ళు ఉన్న ఒక మరొక భయంకరమైన గుణం ఏంటంటే అసూయ. ఏంటిది?
అసూయ. ఎలాంటి అసూయ అంటే వాళ్ళని డామినేట్ చేసే ఫేమ్ ఎవరికి వచ్చినా తట్టుకోలేరట. యోహాను సువార్త రుజువుకి, యోహాను సువార్త 4వ అధ్యాయం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తున్నారు చూడండి. యోహాను సువార్త 4వ మొదటి వచనం నుండి, యోహాను కంటే యేసుక్రీస్తు వారు ఎక్కువ మంది శిష్యులను చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు. చూసారా ఎవరు విన్నారట? బాప్తిసమిచ్చి యోహాను కంటే యేసుక్రీస్తు వారు శిష్యులు ఎక్కువ సంపాదించుకుంటున్నాడని విన్నారట. ఎవరు? పరిసయ్యులు. అంటే ఎవడు ఎదగకూడదు వాళ్ళ ముందు, ఎవరు బాగుండకూడదు వాళ్ళ ముందు, వాళ్ళకి దక్కాల్సిన ఫేము ఎదుటివాడికి దక్కితే వాడిని ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తారట. నేను అంటాను, ఎలాంటి పరిసయ్యులు శాస్త్రులు సంఘంలో బతుకున్నారా లేదా? ఉన్నారు. ఆకారాలు కనబడవు కానీ ఆ స్వభావాలు మాత్రం కనబడతాయి. ఇలాంటి మాటలు కొన్ని సంఘాల్లో చెబుతుంటే వాళ్ళు ఎలా చూస్తారు చెప్పనా? ఏడిదేవారా అన్నట్టు చూస్తారన్నమాట. చాలా దిక్కు నీ కౌంటర్లు వేస్తూ ఉంటా, వేస్తుంటే కుర్ర బచ్చగాడు నువ్వా మాకు చెప్పేది అని చూస్తుంటారు. చెప్పేది నేనే కాదు, ఎవరు ఎవరు చెప్పేది? నది ఒడ్డిన మాట్లాడుతున్న బాప్తిసమిచ్చు యోహాను. ఆ ఘాటైన పదం ఎందుకు ఉపయోగించాడో మనకు తెలియాలంటే ఆ పోలికే ఎందుకు పెట్టాడు? ఈ నక్కలతోనే పోల్చొచ్చు కదా, సర్పాలతోనే ఎందుకు పోల్చాడు? తెలుస్తుంది చూడండి, ఇంకా ముందుకు వెళ్ళకూడదు. యూదుల ఆచారాలను గుచ్చి నెపం మోపిన అహంకారులు ఎవరంటే పరిసయ్యులు. నెక్స్ట్ మరొక రుజువు, యోహాను సువార్త 9వ అధ్యాయం. ఇది ఎంత భయంకరమో చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం, వారు అహంకారులు అనడానికి నిలువెత్తు సాక్ష్యం. యోహాను సువార్త 9వ అధ్యాయం 13వ వచనం నుండి, అంతకుముందు గ్రుడ్డి అయి ఉండువాని వారి పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయిరి. యేసుక్రీస్తు వారు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము, విశ్రాంతి దినము, వాడు ఎలాగో చూపు పొందునో దానిని గుర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందుతున్నాను వారితో చెప్పక, కాగా పరిసయ్యుల్లో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినమును ఆచరించుట లేదు గనుక దేవుని నుండి వచ్చిన వాడు కాడనిరి. మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఇలాంటి చూసిక్రియ ఎలాగూ చేయగలరనిరి. ఇట్లో వారిలో భేదములు పుట్టిన ఎంత దరిద్రులో చూడండి. కళ్ళు లేక ఎప్పుడు నుండే విగత జీవగా బతుకుతున్న వాడికి ఆయన బురద పూసి కోనేరులో కడుక్కుంటే నీ కళ్ళు వస్తాయని గొప్ప అద్భుతాన్ని అనుభవిస్తున్న ఆ గుడ్డివాడిని చూశారట. చూసి వీళ్ళకి అర్థమైన పాయింట్ ఏంటంటే, ఒక అబ్బాయి విశ్రాంతి దినం ఆచరించట్లేదు అంటున్నారు. కళ్ళు రావడం గొప్ప సంగతి కాదు, మరి విశ్రాంతి దినం ఆచరించాలని చూడండి ఎంత దారుణము. అంటే ఎంత అహంకారం అంటే దేవుని కార్యాలు కూడా వీళ్ళకి అనవసరం, మా మాట మీరు నెరవేరుస్తలేదు, విశ్రాంతి దినం పాటించలేదు, మీరు సుశుక్రియ చేసుకుని ఎప్పుడు చేసుకోవాలట? విశ్రాంతి దినం కాని రోజు చేసుకోవాలి. అంటే విశ్రాంతి దినం ప్రాముఖ్యం తప్ప ఒకటి కళ్ళు రావడం మాత్రం వీళ్ళకి ప్రాముఖ్యం కాదు చూడండి. అంటే మన ఆచారాలు మన గుడ్డి వైఖరి ఎంతగా మూసుకుపోద్దంటే, ఎంతగా అందులో అయిపోతామంటే దేవుని కార్యాలు కూడా మనకు రుచిగా అనిపించవట. ఇంకా ఎంతగా హింసం చేస్తారు చూడండి కిందికి. కాబట్టి వారు మరలా గుడ్డివానితో నీ కన్నులు తెరిచిన వాణ్ణి నీవతను గూర్చి ఏమనుకొనుచున్నావు అని అడుగగా, వాడు ఆయన ఒక ప్రవక్త నేను, వాడు గుడ్డివాడయుండి చూపు పొందిన యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలువనంపించి గుడ్డివాడే పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే వీడు ఎలాగూ చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, అతడు మా కుమారులనియు, అతడు మా కుమారుడని, వీడు గుడ్డివాడిగా పుట్టిననియు మేము ఎరుగుతుము. ఇప్పుడు ఎలాగో చూపు పొంది చూచుచున్నాడో ఎరుగము, ఎవడు వీని కన్నులు తెరిచను అదియు మేము ఎరుగము. వీడి వయసు వచ్చిన వాడు వీనినే అడుగుడి,
తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా మరలా ఏంటి ఎంక్వైరీలు అంటే జరగడమే గొప్ప సంగతి, మరలా ఏం ఎంక్వైరీలు చేస్తున్నారంటే ఈడేనా మీ అబ్బాయి, నిజంగానే వీడు గుడ్డోడా, ముందు నుంచి వీడికి కళ్ళు లేవా, ఒకసారి చూడండి మీ అబ్బాయిలా ఉన్న వేరొకడెవడైనా డూబా అని అడుగుతున్నారు చూడండి. ఎంత అహంకారం అంటే వాళ్ళకి దేవుని మహాకార్యాలు కూడా వాళ్ళకి అనవసరం. ఏదోలా ఆ యేసుక్రీస్తుని ఫేమ్ని తగ్గించేయాలి. పెద్ద దర్యాప్తులు చేసి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వీడేనా అంటే వాళ్ళు మంచి లాజిక్ ఇచ్చారు. వాళ్ళు ఏమన్నా తెలుసా, వాడికి వయసు పెరిగింది కదా, వాడికి కాదు మీకు కూడా పెరిగింది కదా అని అర్థం. వాడికి వయసు ఉంది, మీకు వయసు ఉంది, మీకు బుద్ధి ఉంది, వాడికి బుద్ధి ఉంది. బుద్ధి కలిగిన వాడు కనుక వాడిని వెళ్ళి అడగండి, వయసు వచ్చినవాడు కదా వాడే చెప్తాడు అన్నారు. ఎందుకు ఆ మాట వాళ్ళు అలా చెప్పారంటే యేసుక్రీస్తుని యేసుని క్రీస్తుగా ఎవరైనా అంగీకరిస్తే వాళ్ళు ఏం చేస్తారు, సమాజ మందిరం నుండి వెలివేసే సభ్యత్వాన్ని కట్ చేసేస్తారు, మందిరానికి రానివరట. ఏదోలా వారి మీద నెపమును మోపి ఎలివేసేస్తారని ఆ తల్లిదండ్రులు భయపడిపోయి ఏం చెప్పాలో తెలియక అతన్నే అడుక్కోండి అన్నారట. ఇతగాడు ఏమంటున్నాడో చూడండి, కళ్ళు పొందిన అవిశ్వాసే ఆ తల్లిదండ్రులు. కావున వాని తల్లిదండ్రులు, వాడు వయసు వచ్చిన వాడు, వాని అడుగు అనిరి కాబట్టి వారు గుడ్డువాడై ఉండిన మనుషుని రెండో మారు పిలిపించి దేవుణ్ణి మహిమపరచము, ఈ మనుష్యుడు పాపి అని ఎరుగుదమని వానితో చెప్ప. ఎంత లాజిక్గా చూడండి, దేవుడు చేసిన కార్యాన్ని మాత్రం మహిమపరచడట, నువ్వు చేస్తున్నది లేదా నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో, నువ్వేదైతే గొప్ప సాక్ష్యంగా నిలబడుతున్నావో, నువ్వు దేవుణ్ణి మహిమపరచడానికి నువ్వేం చేస్తావు, అబద్ధం చెప్పని ఎంకరేజ్ చేస్తావు. ఏంటి అబద్ధం చెప్పి ఎవరిని మహిమపరచలట, చూసారు అంత దారుణమో. దేవుణ్ణి మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని ఎరుగుదమని వానితో చెప్పగా. దేవుణ్ణి మహిమపరచడానికట అడ్డగోలుగా మనుషుల్ని వక్రభాష మాట్లాడి చేస్తారట. వక్రభాష దేవునికి మహిమ వస్తుందా? మీ ఆలోచనలు దేవునికి మహిమ వస్తుందా? మీరు అనుకుంటే చేసేస్తే దేవునికి మహిమ వస్తుందా? ఒక మంచివాడిని మంచివాడు కాదని చెడ్డవాడిగా సాక్ష్యం చెప్పించేస్తే, అరే నా కార్యము జరగలేదు, కేవలం ఏదో అలా జరిగిపోయింది, లేదా నేను కాదని ఏదో అడ్డగోలు సాక్ష్యం చెప్పించేస్తే దేవునికి మహిమ వచ్చేస్తుందా? ఇంత మాయకంగా మారిపోయారు ఏంటయ్యా అంటే ఒకే ఒక్కటి అహంకారం. నెక్స్ట్ ఇంకా నవ్వుకునే మాటలు ఉన్నాయి చూడండి కిందికి. వాడు అతడు పాపియో కాదో నేను ఎరుగను. చూసారా యేసుక్రీస్తు వారిని ఏమని చెప్పాలట, పాపి అని చెప్పే. యేసుక్రీస్తు వారిని పాపి అని చెప్పేస్తే ఎవరికి ప్రయోజనంగట? ఎంత అన్యాయం చూడండి. ఇంక మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఎన్ని మాటలు దేవునికి వ్యతిరేకం అవుతున్నాయో, మన ఆలోచనలు దేవుని ఎదుటి ఎలా ఉన్నాయన్న సంగతే వాళ్ళు ఎంతగా మర్చిపోయారు చూడండి. మెస్ అయినా ఏం చేస్తున్నారయ్యా అంటే పాపి అని చెప్పన్నారు. పాపుల కొరకు ఆయన వస్తే ఆయనను పాపిని చేయాలని చూస్తున్నారంట చూడండి. ఇంకా ఒకటి మాత్రం నేను ఎరుగుతున్నయ్యా, పరిసయ్యులారా శాస్త్రులారా, నేను గ్రుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూసుచున్నాను అనేను. అందుకు వారు, ఆయన నీకేమి చేసిను, నీ కన్నులు ఎలాగో తెరిచిను. మరలా వాడిని అడుగగా వాడు, ఇందాక మీతో చెప్పితేనే కానీ ఇప్పుడు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు, మీరు ఆయన శిష్యుల గుటకు కోరుచున్నారా ఏమే అని వారితో అనేను. ఇన్నిసార్లు మీరు నన్ను అడుగుతున్నారు, మీరు కూడా ఆయన శిష్యులు అయిపోతారా అన్నాడు. వాళ్ళకి మంట మీద మరల ఉప్పేసినట్టుంది. ఎవరికి? పరిసయ్యులకి. ఇన్నిసార్లు దర్యాప్తు, మా పేరెంట్స్ని అడిగారు, నన్ను అడిగారు, మళ్ళీ నన్ను అడుగుతున్నారు. ఇందాకే కదా చెప్పా, మళ్ళీ మళ్ళీ నన్ను అడుగుతున్నారు ఆయన గురించి. నాకు అర్థమవుతుంది ఒక విషయం, మీరు కూడా ఆయన ఫాలో అవుదాం అనుకుంటున్నారా అన్నాడు. షట్ అప్ స్టూపిడ్ ఫెలో అన్నారు ఎవరిని, ఆ మనుష్యుడిని. నెక్స్ట్, అందుకు వారు, నీవే వాని శిష్యుడు,
మేమెవరో, మేము మోసే శిష్యులం, మేము ఎవరికి శిష్యులం కావు, మేము మోసేకి శిష్యులం. దేవుడు మోసేతో మాట్లాడినని ఎరుగుదుము కానీ వీడెక్కడి నుండి ఎంత పొగరో చూడండి, వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వాణిని దూషించరు. చివరికి యేసుక్రీస్తుని దూషించడమే కాదు, ఎవరికి ఆ సామాన్యుని కూడా ఇలా అహంకారంతో ఏం చేస్తున్నారు, నువ్వు కూడా పెద్ద వేస్ట్ ఫీల్ అని దూషిస్తున్నారట. దూషించడం అంటే ఏమో, ఎన్ని పదాలు ఉపయోగించారు ఆ రోజు, ఏమన్నారో, ఏ పదాలు ఉపయోగించారో బైబిల్లో రాయబడలేదు, కానీ ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలు అనేసారు, దూషించి పడేశారట. నెక్స్ట్, అందుక మనుష్యుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగకపోవటం ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెచ్చు. నాకు ఆశ్చర్యం, మీకు ఆశ్చర్యం ఏంటంటే మీరు ఎరగకపోవడం, మీరు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి, నాకు కళ్ళు వచ్చాయి అన్నాడు. మీకు చచ్చింది మీ చావు మీరు చావండి అన్నాడు అన్నమాట. అయినా మీరు పాపి పాపి అంటున్నారే, మీరు ఎరగకపోవడం ఏంటి, నాకు ఆశ్చర్యంగా ఉంది. పాపి అయిన వాడు చెప్పినట్టు పెద్ద ఒక పెద్ద పిహెచ్డి పాయింట్ చెప్పాడు ఆయన. ఎవరు, ఒక సామాన్యుడైన ఒక మనుష్యుడు. పరిసయ్యులు ఎవరితో చెప్పించుకుంటారు చూడండి, నేను చెప్తున్నాను, మనం బైబిల్ యొక్క విలువలు కట్టుబడకపోతే సండే స్కూల్ పిల్లగాడు వచ్చి కూడా మనకు పాఠాలు చెప్పే రోజులు వస్తాయి. మరలా చెప్తున్నాను, మనం పెద్దలం అయిపోవచ్చు, వయసు పెరిగిపోవచ్చు, నీ మేకపోత గాంభీర్యాన్ని మానుకోకపోతే చిన్న పిల్లగాడిని ఏమీ తెలియనా కూలి పని చేసుకున్నవాడిని కూడా తీసుకొచ్చి మీరు ఇది చేయుట న్యాయమా అని అడుగుతారు. అయినా మీకు ఈ విషయం తెలియకపోవడం ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఎక్కడ పెట్టుకుంటాం, చర్చనికి వెళ్ళి దోకుంటావా, బాత్రూంలో దోకుందావా, ఎక్కడ దోకుంటాం. ఆ మాట అనిపించుకునే ఎలా మాట్లాడుతున్నారో చూడండి. దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎరుగుదుమంటే ఇది మీకు తెలుసు కదా, పాపులు ప్రార్థన దేవుడు అనడానికి మీకు తెలుసు కదా. ఇది ఆశ్చర్యంగా ఉంది నాకు, ఈ విషయం మీరు ఎరగకపోవడం ఏంటి, పాపులు మనలో దేవుడు ఎరగడు వినడు. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాణి మనవి ఆలకించును, పుట్టుగుడ్లు వాని కన్నులు ఎవరైనను తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఎంత మంచి పాయింట్ చెప్తున్నాడు చూడండి. అరే పాపి పాపే అని ఆయన్ని నా ద్వారా అనిపించాలనుకుంటున్నారు, దేవుణ్ణి మహిమపరచమని ఇతన్ని పాపి చేయమని అని చెప్తున్నారు. ఈ పాయింట్ మీరు ఎందుకు మర్చిపోయారు, ఆయన ప్రార్థన చేస్తే పరము నుండి ఎంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయే, ఆయన పాప అయితే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయా అని అడుగుతున్నాడు చూడండి. మీకే అర్థం కావట్లేదా ఈ పాయింట్. ఆయన ఒక విషయం మర్చిపోయారు, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవడికైనా కళ్ళు వచ్చాయా, చరిత్రలో జరిగిందని ఎంత పెద్ద పాయింట్స్ మాట్లాడుతున్నాడు చూడండి. ఇలా పేరుకి ఎవరో చెప్పినా సంత వీధులు ఇలాగ ఏం చెప్పాలట, సలా అని చెప్పాలట. నెక్స్ట్, భోజనాల దగ్గర ఫస్ట్ బూరు ఈలకే వేయాలట. ఎవరికి, మన ఇండియా కాడ బూరు, అక్కడ ఏమి చూరన తెలియదు మరి, ఈలకే వేయాలట. నెక్స్ట్, ఏదైనా ఏ ఐటమ్స్ అయినా ఈలకే వేయాలట. వేయకపోతే, వేయకపోతే ఏంటి, ఫంక్షన్ రభస అయిపోద్ది అనమాట. చూడండి ఇంకా ఏం చేస్తున్నారో చూడండి, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమి వచ్చేనారడని వారితో చెప్పును. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక చివరికి వాళ్ళ దగ్గర ఉన్న ఆన్సర్ ఒకే ఒక్కటి, ఏంటి చెప్పండి, నీవు కేవలం పాపికి పాపి పాపివై పుట్టినవాడు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వాణితో చెప్పి వాణిని వెలివేసేసారట చూడండి. వాళ్ళ మాటకి సమాధానం చెప్పలేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటో చెప్పనా, నువ్వు పాపివి, నువ్వు పాపంలో పుట్టినోడివి, నువ్వు రా మాకు చెప్పేది, నువ్వు మాకు చెప్పొచ్చావు అంటే మేం బోధకులు, బోధిస్తే మేం బోధించాలి, కానీ నువ్వు మాకు బోధించడం ఏంటి అని ఫైర్ అయిపోయి ఎలుపులకి గెంటేశారట, ఎలివేసేసారని చూడండి. పరిసయ్యులు వాని ఎలివేశారని యేసు విని వాని కనుగొని చూసారా, ఆ గొప్ప దైవజనుడు ఏం చేస్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు వారు ఆ గొప్ప దైవజనులుగా సమాజంలో పిలవబడిన వారు మనుషుల్ని ఇసురుకుంటూ పోతే ఆయన ఏరుకుంటూ వస్తున్నాడు. ఎవరు, యేసుక్రీస్తు. అదే సేవకులు ఉండవలసిన లక్షణం. ఎప్పుడు ఎవరిని ఇసిరెక్కండి, ఎవరిని దూరం చేసుకోకండి. నేను చెప్తున్నాను, ఒకసారి దూరం అయిపోతే మరలా కలవడం చాలా కష్టం, మనుషులు సంపాదించడం చాలా కష్టం, చేపలు పట్టడం ఈజీ నన్ను అడిగితే. ఆ మనుషులు ఒక్కసారి దూరం అయిపోతే మరలా అతకడం చాలా కష్టం. అందుకే పౌలు గారు కానీ
పరిచర్య చేస్తున్న యోహాను కానీ యేసుక్రీస్తు వారు కానీ వారి యొక్క బోధన ఎట్లా ఉందంటే వాళ్ళ పాపాన్నే ఖండించారే తప్ప మనుషులను దూరం చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేయలా. ఎదుక్కుంటూ వచ్చాడట, కనుగొని నువ్వు దేవుని కుమారుని ఎందు విశ్వసించుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన ఎందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూసుచున్నావే, నీతో మాట్లాడుచున్న వాడు ఆయనే అనెను. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డవారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితనని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యులు కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారిమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మేము పాపము లేకపోవును, కానీ చూసుచున్నామని మీరు ఎప్పుడు చెప్పుకొనిచున్నారు, గనుక మీరు పాపములో నిలిచి ఉన్నదని. ఇండైరెక్ట్గా నేను చెప్పాడు గుడ్డోలనే చెప్పాడని. చూడండి, లాస్ట్ వచ్చిన మీకు లాజికల్గా అర్థమవుతుందో లేదో చూడండి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే పాపము లేకపోవును, గుడ్డివారైతే పాపము లేకపోను. గుడ్డివారై ఉండి ఏం చెప్పుకుంటున్నారు? చూస్తున్నామని చెప్పుకుంటున్నారు. చూస్తున్నామంటే చూస్తున్నామని చెప్పుకుంటున్నవాడు గుడ్డివాడు. పాపం లేనివాడు ఏం చేస్తాడంటే గుర్తుపెట్టుకోండి, నేను పాపిని ఒప్పుకునే ప్రయత్నం చేసి దేవుని ముందు ప్రాధేయపడతాడు. గుడ్డివాడు ఏం చేస్తాడంటే నేనా పాపని, నువ్వే పాపి అంటాడు. అందుకని మీ గుడ్డివారు చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొని చున్నారు, కనుక మీ పాపము నిలిచేయున్నదని చెప్పను. మీరేం చూస్తున్నారు? ఏమి చోట్ల? ఏదో అలా కాలయాపనకి మీ ఆచార సాంప్రదాయాల్లో అలా నడిచిపోతున్నారు. మరలా ఏం చెప్తున్నాడని కూర్చి దేవ చేస్తూ చివరికి వీళ్ళు ఎంత దారుణమైన వ్యక్తులు అంటే, చివరికి వీళ్ళు ఎలా మారిపోయారో తెలుసా? యేసుక్రీస్తు వారినే చంపేసి సాక్షులుగా కాపలాగా నిలబడిపోయారు. చూడండి, వీళ్ళే ఎవరు? పరిశీలిల గురించి చెప్పుకోవాలంటే చాలా టైం అవసరం. ఇలాంటి భయంకరమైన స్వభావం కలిగిన మోక ఒక టీముగా అలా వచ్చి నిలబడిందంటే ఎవరి దగ్గర? ఆ నది వడ్డీ మీద అవుతాడు. ఎవరి దగ్గర? యోహాను దగ్గర. అలాంటి వారి ముఖాల మీద ఏలిపెట్టి వాళ్ళ వైపు నేరుగా చూస్తూ, ఏదో వంకరగా ఇండైరెక్ట్గా అంటాం కాదు, డైరెక్ట్గా వాళ్ళని చూస్తా అన్నాడు. సర్పసంతానమా అన్నాడు. ఇవన్నీ పాము లక్షణాలు కదా చెప్పండి. కాదు, ఎదుటి వాడిని కరిసేయాలని, ఎదుటి వారిని నిలువెల్లా దోసేయాలని వాళ్ళు కోరుకుంటారు తప్ప వాళ్ళని మాత్రం ఎవరో గౌరవించిన స్వభావం, నక్కి నక్కి మాట్లాడి అబద్ధ సాక్ష్యాలు పుట్టించడం, భయంకరమైన ఎత్తుగళ్ళేయడం, ఇవన్నీ ఎవరికి లక్షణాలు? సర్పానుకుండే లక్షణాలు. అందుకే అన్నాడు సర్పసంతానమా అని. మరొక మాట మర్చిపోకండి, సర్పసంతానమా ఆయన ఎందుకన్నాడంటే ఆయన పెరిగింది ఎక్కడ? అరణ్యంలో. సుమారుగా యోహాను గారు బ్రతికిన ఆ ఏరియా ఏదైతే ఉందో, మృత సముద్రానికి దిగువ ప్రాంతం, సుమారుగా విషసర్పాలు 21 రకాలు ఉన్నాయంట అక్కడ. 21 రకాల సర్పాలు ఉంటాయట అక్కడ. ఆ సర్పాలు నాకు తెలిసి ఆయన ఎదుగుతున్నప్పుడు ఆ 30 సంవత్సరాల్లో వాటిని చూస్తూ వీటి బుద్ధులన్నీ గమనించి ఉంటాడు ఆయన. ఎవరు? యోహాను గారు. అది ఏం చేస్తుంది, ఎలా ఏటాడుతుంది, ఎలా నక్కుతుంది, ఎలా నాశనం చేయాలని చూస్తుంది, ఇవన్నీ చూసి వాటి పిల్లలు కూడా ఏం చేస్తాయి బాగా గమనించి అదే ఎగ్జాంపుల్ని చూసి ఉపయోగించడం. ఎవరిని? పరిసయ్యుల్ని. అరణ్యంలో చూసిన సర్పాలని భయంకరమైన సర్పాల కన్నా మీరు మరీ డేంజర్రా అన్నాడు ఆయన. ఎవరిని? పరిసయ్యుల శాస్త్రం. చూసారా, వీళ్ళు ఎక్కడున్నారయ్యా అంటే, ఎక్కడుండడం ఏంటి? ప్రజల మధ్య గొప్ప బోధకులు, ప్రజల మధ్య గొప్ప నాయకులు. ఎవరయ్యా వీళ్ళంటే, వాళ్ళు చెప్పిందే వేదం, మోసే ధర్మశాస్త్రం, వాళ్ళ అవసరమైతే మార్పులు కూడా చేసుకొచ్చే గొప్ప తర్జుమాకారులు. అలాంటి వారిని గొప్ప బోధకుడు అన్నాడు, సర్పసంతానమా అని. కానీ మంచివారు కూడా ఉన్నారా మాత్రం మర్చిపోకండి. వీళ్ళు ఉన్నవారు ఎవరయ్యా అంటే, ఒక గమనీయులు ఉన్నాడు, అందరూ చెడ్డవారు కాదు. వీళ్ళున్న మంచివాడు ఎవరయ్యా అంటే, సౌలు నుండి పౌలుగా మారిన ఒక పౌలు ఉన్నట్టు. వీళ్ళున్న మరొక మంచివాడు ఎవరయ్యా అంటే, ఒక నికోదేము ఉన్నట్టు.
వాళ్ళు మారారు కూడా. నేను అనుకుంటాను యేసుక్రీస్తు వారు ఆయన బోధన ఎప్పుడైతే పరిసయ్యులు తెగలు ఉన్న పౌలుకు అర్థమైందో ఆయన నిజముగా అంత మూర్ఖపు సర్ప స్వభావం కలిగిన పౌలు గారు హతసాక్షిగా మారిపోయాడు చూడండి. మారు మనసుకు తగిన ఫలం ఫలించడంటే మాటకు అర్థం ఏంటి? మారు మనసు అంటే మనసు ఒక మాట చెబుతుందట, ఎవరే నువ్వు చేస్తున్నది తప్పురా అని. అది ఒక ఫలం కోరుకుంటుందట, ఇలా ఉండాలరా అని. అది ఫలించడం అంటే. ఆ మారు మనసు మనకు ఎప్పుడైతే మనసు మాట వింటలేదో మనసును కూడా మనం ఏం చేస్తున్నాం? చంపేస్తున్నాం. దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటో చెప్పనా? మనస్సాక్షి అనేది కూడా ఒక ధర్మశాస్త్రం లాంటిది. అది ఏం చేస్తుంది అంటే, ఏలు తెగితే ఎలా అయితే మనకి నొప్పి తెలుస్తుంటుందో మనసు కూడా ఆ ఏలుకు తగిలే నొప్పిలా మనం పాపం చేసినప్పుడల్లా గిచ్చుతూ గీరుతూ మనకు చెబుతూ ఉంటుందట, అరే నువ్వు తప్పు చేస్తున్నావు అని. అది అడుగుతున్నాడు యోహాను. మారు మనస్సు, అది ఆశించే ఫలము ఫలించండి అన్నాడు. మీ మనసు చెప్పట్లా, మీ మనసు ఎక్కడ తప్పు అనిపించట్లా, మీ అహంకారంతో మీ మనసును కప్పేస్తున్నారా? గమనిక ఏంటంటే, మనస్సాక్షి కూడా ఒకసారి తప్పు చెప్తుంది. ఆ మనస్సాక్షిని కూడా మేలుకొల్పి మరలా రైట్ చేసేది ఏంటయ్యా అంటే, ఆ నది ఒడ్డిన బోధకుడి నోటంట వస్తున్న వాక్యమే. నిద్రపోయిన మనసును లేపి మనిషికి చెబుతుందట, నువ్వు తప్పు చేస్తున్నావు అని. మీరు ఆ వాయిస్ మీరు వినాలి. అలాంటి గుంపులో నుండి ఒక గొప్ప బోధకుడు వచ్చాడు. ఎవరయ్యా అంటే, ఆయన ఒక పరిసయ్యుడు. ఎవరు? పౌలు గారు. నిజంగా ఆయన గురించి మీరు స్టడీ చేస్తే, ఆ వీడియోని మీరు అబ్జర్వ్ చేయండి. ఇలాంటి తీవ్రత కలిగిన మనుషుల నుండి ఈ మనుషుడు ఎట్లా వచ్చాడు అబ్బాయి అంటే, ఆయన పట్టుకున్నది యేసుక్రీస్తే. ఆ పలుకుకి ఆయన మారిపోయాడంట ఒక్కసారిగా. నన్ను హింసిస్తున్నావు సౌలా అనగానే ఆ మాటకే ఆయన మారిపోయాడు. మీరు గమనిస్తే ఆ వీడియోని మీరు అబ్జర్వ్ చేయండి సౌండ్లో. ఆ 2 తిమోతి పత్రిక 4 అధ్యాయం అంతా ఆ టెస్టిమనీలా బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది చూడండి. అందరూ చూడాలి ఈ వాయిస్ని. జాగ్రత్త చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక మీరు దగ్గర పెట్టుకుని ఆ వాయిస్ని మీరు మనసులో పెట్టుకుని, లేదా వీడియో ముందు చూడండి, తర్వాత నేను చదువుతాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1 వచనం. మంచి పోరాటం, ఐఎమ్ గుడ్ ఫైట్ అంటుంది. మంచి పోరాటం పోరాడుతూ నా పరుగు కడముట్టించింది. నా పరిచర్య ఏదైతే ఉందో అది తోతముట్టిస్తున్నాను తిమోతి. ఆ మాటలు నెమరు వేసుకుంటూ వెళ్తున్నాడు చూడండి. శిరసు తీసుకెళ్లారు పౌలు గారిని నరికేస్తున్నాడు. అలాంటి పరిచయల తెగ నుండి ఇంత గొప్ప మహానుభావుడు రావడానికి కారణం ఏంటయ్యా అంటే, ఒకే ఒక్క కారణం, యేసుక్రీస్తు వారు వాక్కు ఆయన హృదయాన్ని మేల్కొల్పుంది. ఆయన మనసు ఒక్కసారిగా మేల్కొంది, దానికి తగిన ఫలము ఫలించాడు ఆయన. ఆ మాటలు ఎలా ఉన్నాయి చూడండి. 4వ అధ్యాయం ఒకసారి వెళ్ళిపోతున్న చివరి అధ్యాయము ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం ఆయన వెళ్ళిపోతున్న చివరి మాటలు ఏమని రాస్తున్నాడు? దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీసుక్రీస్తు ఎదుటను, ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పుతున్నది. మనకి ఈయన ఎందుకు ఒట్టి పెడుతున్నాడు? ఈయన మాట తప్పనివాడు గనక. వాళ్ళ దేని మీద ఒట్లు పెట్టుకోమన్నారు? బంగారాల మీద, ఇంకా మాంసాల మీద. ఈయన దేని మీద ఒట్టి పెడుతున్నాడు చూడండి. వాక్యము ప్రకటించు తిమోతి, సమయమందు అసమయమందు ప్రయాసపడు తిమోతి, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎవరినే? ఈ వాక్యాన్ని కూడా ఒక్కరు భాషను పట్టించారు ఈ తరం పరిశీలు శాస్త్రులు. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అంటే సొసైటీకి తీసుకెళ్లారు ఈ వాక్యాన్ని. ఖండించు, గద్దించు అంటే ఈ టెక్స్ట్ దేనికి చెప్తుంది అంటే, సంఘాన్ని ఖండించు, సంఘాన్ని బుద్ధి చెప్పు, సంఘాన్ని గద్దించు, సంఘానికి మంచి ఉపదేశాన్ని చేయంటే బయటికి వెళ్ళి ఊరందరిని తిట్టి ఈ వాక్యాన్ని చూపిస్తున్నారు. వీళ్ళెవరో చెప్పినా ఈ తరపు పరిశీలు శాస్త్రులు. ఇది ఉపయోగించాల్సింది ఎక్కడయ్యా అంటే, నువ్వు గద్దించాల్సింది ఎక్కడా? ఊరు బయట నడి బజార్లో కాదు. నువ్వు గద్దించాల్సింది, దులుమడవలసింది సంఘంలో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని గద్దించు.
నెక్స్ట్, ఎందుకనగా జనులు ఇతబోధన సహింపక వాళ్ళ చెవులు దురద చెవులు తమ స్వకీయ దురాచలకు అనుకూలమైన స్పీకర్స్ని తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక మంచి కథలో ఏమని చెబితే వాటిని వినడానికి తిరుగు కాలము తిమోతి వచ్చేస్తుంది అన్నాడు ఆయన. ఏం చెప్తారట, మాకు అవి ఇవి వద్దండి, మంచి సీరియళ్ళ స్టోరీలు ఏమైనా ఉంటే చెప్పండి, చచ్చిపోవాలి, పునరుద్ధానము, ఆత్మ, న్యాయపీఠము ఇలాంటివి మాకొద్దు, మాకు మంచి కథలు ఏమని చెబితే మేము బాగా వింటాం. మీరు చూడండి బాగా, మంచి మంచిగా ఏదైనా స్టోరీలు చెబుతున్నాం అనుకోండి, చెవులు ఎంత పెద్ద అయిపోతాయో. నిజంగా చూడండి, మీకు విషయం చెప్పనా అన్న అంటే ఏం చెప్పేస్తాడో అని అంటాం. అది వాక్యం చెప్పండి, మన మనసు ఎందుకో మరేంటో నాకు అర్థం కాదు. ఈరోజు ఎలా అయిపోయిందంటే విశ్వాసులు గుంపులు ఎలా అయిపోయాయి చూడండి. పౌలు గారు ఏదైతే వాపోతున్నాడో ఈరోజు సంఘంలో అదే జరుగుతుంది. అధ్యాయం గుర్తుపెట్టుకోండి, చనిపోయే ముందు మాట్లాడుతున్న చివరి మాటల్లో. నెక్స్ట్, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండు తిమోతి. కాపురంటే ఎట్లా ఉండాలి అంటే శ్రమపడాలి, సువార్తికిని పని చేయము, నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించు. ఎందుకంటే నేను చేశాను చెబుతున్నట్టు కిందకి, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, రక్తాన్ని వలికిస్తారు, నన్ను నరికేస్తారు, నేను ఎలా చచ్చిపోతున్నానో తిమోతి నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళిపోయే కాలం వచ్చింది, నెక్స్ట్ నా తర్వాత సంఘాన్ని లీడ్ చేయవలసింది తిమోతి, మీరే జాగ్రత్త అంటున్నాడు. చూడండి ఎంత భారంగా ఉందో చూడండి అధ్యాయం. నేను ఎడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడు తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించేవారు అందరికీ అనుగ్రహించినగాక. అదండి టెస్టిమనీ అంటే. ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడంటే, నేను వెళ్ళిపోతున్నా, నా పోరాటం నా పరుగు కడముట్టించేశాను, నేను రింగులోకి వచ్చా తిమోతి, నేను వెళ్ళిపోతున్నా, నా కొరకు నీతి కిరీటం ఉంది. ఆ భాష ఎందుకు ఉపయోగించాడంటే, రోమా సామ్రాజ్యంలో కిరీటాలు అంటే ఆలివ్ ఆకులు ఉంటాయి చూసారు, ఆలివ్ నూనె అంటారు, అలాంటి చెట్ల ఆకులను కిరీటంగా రెడీ చేసి రోమ అధికారులు కూడా పెట్టుకునేవారు. ఎవరైతే విజేతలు ఉన్నారో ఫైట్ చేస్తే వాళ్ళకి కిరీటంగా పెట్టేవారు. కానీ పౌలు అంటారు, మన పరుగు ఈ వాడబారిపోయే కిరీటం కొరకు కాదు, ఆకులు ఎండిపోతాయి, నా కిరీటం నిత్యము ఉండిపోయేది, అది నిత్య జీవపు సంబంధమైన కిరీటం, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమున నీతి గల న్యాయాధిపతి ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించి. ఎంత బాగుందో చూడండి, ఆ రోజు కిరీటం ఎవరు పెడతారట, పోలిగ్గా యేసుక్రీస్తు వారే పెడతారట. నేను అనుకుంటాను రోమ అధికారుల యొక్క కిరీటాల వైపు పౌలు చూడలేదు, కానీ ఆయన పరుగు ఒక అర్థవంతమైనది. ఆయన ఎప్పుడో గురుతో మాట్లాడు గుర్తుపెట్టుకోండి, నేను చేస్తున్న మినిస్ట్రీ ఏంటో నాకు తెలుసు, నేను ఎలాంటి పని చేస్తున్నాను నాకు తెలుసు, నా ప్రయాస గాలి ప్రయాస కాదన్నాడు ఆయన. నా పరుగు వ్యర్థమైనది కాదు, సూర్యుని కింద వ్యర్థమైపోయే వ్యర్థమైన ప్రయాస నాది కాదు, ప్రభువునందు పడిన ప్రయాస వ్యర్థము కాదని నాకు బాగుగా తెలుసు, అందుకే నేను నమ్మకంగా సేవ చేశాను అంటున్నాడు. పరిసయ్యుల్లో అప్పగించుకునే గుణం ఉంది, వాళ్ళకి నేర్పించేలా నేర్పిస్తే ఎందరో పౌలు ఆ రోజు కనబడదురేమో. ఆ రోజుల్లో నేనట పరిసయ్యులో సర్దిగలు నాకు సరిగ్గా గుర్తులేదు, 6,000 మంది ఉండేవారు ప్రత్యేకంగా ఒక టీం మొదటి శతాబ్దంలో. నెక్స్ట్ బ్యాచ్ ఎవరయ్యా అంటే, ఈ పరిశీలు గాడుకుని మనం అలా పక్కకి వెళ్తే మరొక బ్యాచ్ కూడా వచ్చారు ఒడ్డుకి. మీరు అనుకోవచ్చు ఇంకా ఉన్నారా అని, ఉన్నారు, చూడాల్సిందే, మరొకసారి మీరు ములగాల్సిందే. ఒకసారి వెళ్దాం మత్తయి సువార్త, త్వర త్వరగా ముగించుకుందాం. మత్తయి సువార్త 3:5 మనం ఎక్కడ నుండి ధ్యానిస్తున్నాం, అక్కడ నుండి ఆ సమయం ఉన్నాం. యెరూషలేము వారును అతని యొద్దకు వచ్చి
తమ పాపములు ఒప్పుకొనుచు యార్ధాని నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండు. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూసి సర్ప సంతానమా అన్నాడు. నెక్స్ట్ బ్యాచ్ ఎవరట? సద్దూకైలు. ఎవరి సద్దూకైలు? సద్దుకైలు అంటే సద్దుకైలు అంటమ్మా కాదు. సద్దుకైలు అంటే ఎవరయ్యా అంటే, దావీదు కాలము నుండి ఒక గంభీరమైన యాజకుడు ఉండేవాడు. ఆడు పేరు సాదోకు. ఆడు అనకూడదు ఆయన ఒక ఉత్తముడు, పొరపాటు నీళ్ళని బట్టి ఆయన్ని అలా అనాల్సి వచ్చింది. సాదోకు అని ఒక యాజకుడు ఉంటాడు. ఆయన గొప్ప యాజకుడిగా నాయకుడిగా కొనసాగే పెద్ద వ్యక్తి. ఆయన చూడండి ఒకసారి విట్నెస్కి 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం. సుమారుగా 300 సంవత్సరాల క్రితం. ఎక్కడి నుండి 300? ఎక్కడి నుండి? స్పందించకపోతే చెప్తున్నాను, టైం 4 అవుతుంది. చెప్పండి ఎక్కడి నుండి 300? ఎక్కడా? నది ఒడ్డు నుండి. అంటే మొదటి శతాబ్దం నుంచి 300 సంవత్సరాల ముందు, అంటే మొదటి శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వం 300 కంటే క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల క్రితం సాధోకు అనే ఒక పెద్దవారు ఉండేవారు అన్నమాట. ఆ పెద్ద ఆయన నుండే తర్వాత తర్వాత తరాలన్నీ ఎవరయ్యారు? సాధోకు పేరు మీద సద్దుకైలయ్యారు అన్నమాట. అర్థమవుతుందా? చూడండి విట్నెస్కి 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు రాజు సాధోకును పిలిచి దేవుని మందస్సమును మందిరములోనికి తిరిగి తీసుకుని పొమ్ము, యెహోవా దృష్టికి నేను అనుగ్రహము. ఎవరు ఎవరు అండర్లో బతుకుతున్నాడయ్యా అంటే, దావీదు సొలొమోను లాంటి గొప్ప రాజుల కాలంలో వీళ్ళ పెద్ద మనుషులుగా వ్యవహరిస్తున్నారు చూడండి. ఎవరు? సాధోకు. ఆయన కుటుంబీకులు కుటుంబీకులు తర్వాత తరాల్లో ఏమయ్యారయ్యా అంటే, వాళ్ళ పెద్ద పెద్ద ఉద్యోగస్తులయ్యి సద్దుకలు అయిపోయారు. వీళ్ళందరూ నట గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ అందరు స్థితిగతుల్లో పెద్దవారు అనమాట. మంచి ఉద్యోగస్తులు ఎవరు? సద్దుకైలు. వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఉండేవారట. ఎవరు? స్థితిమంతులు అనమాట. గొప్ప హోదా కలిగిన వారు సద్దుకైలు. వాళ్ళ మంచి ప్రభుత్వ ఉద్యోగులు ఎలా అయితే ఉంటారో అలా వ్యవహరించి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేవారు దేవుని మందిరంలో. వాళ్ళు కూడా ఎంత భయంకరులు అంటే, వాళ్ళ బోధకి వాళ్ళ విలువలకి ఏమన్నా అడ్డొస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారా అంటే, అపోస్తుల్ని దారుణంగా కొట్టారు చూడండి. ఎక్కడ? అపోస్తుల కార్యములు త్వర త్వరగా 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 1వ వచనం నుండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 1వ వచనం నుండి. వారు ఎవరు? అపోస్తులు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకైలు వారు ప్రజలకు బోధించుటయు యేసుక్రీస్తు వారిని బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూసి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరణాటి వరకు వారిని కావలలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. గమనించండి, వేల సంఖ్య పెరిగిపోతుంటే, 5,000, 3,000, 5,000 సంఖ్య పెరిగిపోతుంటే వాళ్ళకి గుప్పమనే ఒక వార్త నచ్చలేదట. ఎవరు చెప్పినా వీళ్ళ పరిసయ్యులకి విరుద్ధమైన గుంపు. ఎవరు? సద్దుకైలు. పరిసయ్యులు ఏమేమి ఉన్నాయని నమ్ముతారు? మరలా మీకు మరలా నేను చెప్తున్నాను, మరలా నా ఇప్పుడు ఆయన వస్తాడు. ఎవరు? ఒరిజినల్ క్యారెక్టర్ వస్తుంది. బాప్తిస్మ్ ఇచ్చి యోహాన్ వచ్చినాక సర్ప సంతానం అనాల్సి వస్తుంది అన్నమాట. నేను స్పందించండి, 2గా అయింది, 3వని అండి వెళ్ళిపోదాం. వినండి జాగ్రత్తగా. ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి, పరిసయ్యులు అంటే ఎవరయ్యా అంటే, పునరుద్ధానం ఉందని నమ్ముతారు, ఆత్మ ఉందని నమ్ముతారు, న్యాయపీఠం ఉందని నమ్ముతారు. దానికి క్వైట్ ఆపోజిట్ ఎవరంటే సద్దుకైలు. పునరుద్ధానం నమ్మరు, ఆత్మ ఉందని నమ్మరు, న్యాయపీఠం ఉందని నమ్మరు, ధర్మశాస్త్రాన్ని మాత్రం పాటిస్తారు. అదేమి విడ్డూరమో, బైబిల్నే నమ్ముతారు, బైబిల్ దేవుడినే విశ్వసిస్తారు. ఎంత విడ్డూరం అంటే దేవుడు చేసిన కార్యాలు మాత్రం నమ్మరట. లేరు ఈరోజు సద్దుకైలు ఉన్నారు, దేవుడినే నమ్ముతారట. దేవుని వలన కార్యం జరిగిందంటే నమ్మరట, నవ్వుతారట. చాలా కాలం క్రితం దేవుని దయ వలన
నాకు గొప్ప ప్రమాదం తప్పిందంటేనే నవ్వేరు ఆ సాక్షి వింటుంటే. నిజంగా నమ్మరు కానీ నాకు ఒక పెద్ద ప్రమాదం తప్పింది, తెలుసోలేదు మీకు. నిజానికి నాకు కాల్ ఉండకూడదు. నేను ఉద్యోగం వచ్చిన టైంలో ఈ సాక్ష్యం ఒకరితో పంచుకుంటే నా పక్కపక్కా నవ్వారు నన్ను చూసి. కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక పార్టీ పెట్టాడు, గుర్తుందా? చెప్పుల పార్టీ, చెప్పు గుర్తు. రాజమండ్రిలో ఓపెన్ చేశారు. కరెక్ట్గా నేను ర్యాపిడ్ ఫోర్స్లో కొత్తగా జాయిన్ అయ్యాను, దేవుని పనికి అనుకూలంగా ఉంటుందని. జాయిన్ అయిన తర్వాత ఆ రోజు రాష్ట్రం విడిపోయి దాళ్ళు విపరీతంగా ఉన్నాయి. ఆ రోజు ఎవరైతే రాజమండ్రి ఎంపీ కొడుకులు ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా కొట్టారు. అప్పుడంతా రాష్ట్రాల పరిస్థితి బాలా, ఎవరొచ్చినా రాజకీయ నాయకులు కూడా ఒత్తిడి వచ్చేలా ఉంది. ఆ టైంలో జనాల విపరీతంగా వచ్చింది, రాష్ట్రం విడిపోయింది. ఆ టైంలో రాష్ట్రం విడిపోయిన టైంలో ఏం చేశారయ్యా అంటే పెద్ద మీటింగ్ పెట్టి పార్టీ ఓపెన్ చేశారు. ఆ పార్టీ చెప్పులు పార్టీ, చెప్పు గుర్తు, కిరణ్ కుమార్ రెడ్డి. వచ్చిన తర్వాత అందరూ వచ్చారు, మేమే ఎస్కార్ట్, మేమే ఇచ్చాం. రోజు ఎస్కార్ట్ ఇస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు, ఎంపీలు కూడా వెళ్ళిపోయారు. అప్పుడు లోకల్ ఎమ్మెల్యే, అప్పుడు ఆయన రాజీనామా కూడా చేశాడు. దానికి బయటకు వచ్చిన తర్వాత జనాలందరూ గుంపులు గుంపులుగా వచ్చారు గోడు చెప్పుకోవడానికి. అందులో ఒక వృద్ధుడు కూడా వచ్చాడు. ఆ వృద్ధుడు వచ్చినప్పుడు ఆ జనాల యొక్క మూకలో పడిపోయాడు కింద. ఎప్పుడైతే కింద పడిపోయాడో నేను చూసా. ఎస్కార్ట్ మూవ్ అయిందనుకోండి, ఒక రూల్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి, సీఎం కానవాయికి అడ్డు వస్తే గుద్దేసినా కేసులు ఉండవు, మనుషులు చచ్చిపోయినా కేసులు ఉండవు. సీఎం కానవాయికి అడ్డు రాకూడదు, ఎందుకంటే ఆ సీఎం కానవాయ్ వెళ్తుందంటే మాన్యువల్ అట్లా ఉంది. కానవాయ్ స్టార్ట్ అయిపోయింది, మేము లోకల్ ఫోర్స్ కనుక మేము దూరం చూస్తున్నప్పుడు ఏమైందంటే ఆ వృద్ధుడు పడిపోయాడు. ఇంకా బుక్మని వెళ్ళి ఆయన లేపుతున్న టైంలో ఈ లోపల బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఉంటాయి, మినీ బస్సులు, సీఎం ఎక్కడానికి కొట్టినా ఏం కాదన్నమాట. ఫైరింగ్ జరిగిన చాలా వెయిట్ ఉంటాయి ఆ బస్సులు. ఆ బస్సు వచ్చేస్తుంది, వచ్చేస్తున్నప్పుడు ఏం జరిగిందో నేను ఇతను లేపి ఆడవాళ్ళు ఉన్నాను తప్ప కాల్ చూసుకోలేదు. నా కాల్ ఎక్కేసిన చక్రం, మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మానేస్తండి. నా జీవితంలో పెద్ద మిరాకిల్, నా కాల్ ఎక్కేసింది. నేను వేసుకునే షూ వస్తాను, వేసుకొస్తాను పెద్ద షూ వేసుకొస్తాను, జంగిల్ షూ. ఆ షూ ఇలా గోడుగు ఉండిపోతే నా కాల్ అట్లా ఉండిపోయింది, ఫట్ 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 మంటుంది. దానికి అర్థమైపోయింది నాకు, నా అయిపోయింది నా జీవితం అని. అది ఇరిగిపోతుంది, ఇరిగిపోతున్నట్టు నాకు అర్థమైంది. నా ఆ రోజు ఏదో దేవుడు నన్ను కదిలిస్తున్నట్టుగా నేను లాగలేదు తెలివిగా. ఒకవేళ నేను లాగుంటే, ఎక్కిన వెంటనే లాగుంటే అక్కడికి కుదుకులకు ఊడిపోనేమో. ఎక్కెత్తే ఎక్కేని ఏమవుతుందని ఇంకా అలాగ వదిలేశాను. టైర్ ఎక్కేసి మా సార్ అందరూ కేకలేస్తారు, ఆపండి 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 ఆపండి, అందరూ కేకలు. అయ్యో కాలు ఎక్కేసిందని ఎక్కిన వెంటనే తీస్తాను. చూసిన వెంటనే నాకు తిమ్మురు బాగా ఎక్కింది. మా సార్ వెంటనే నన్ను, నేను బాగా నమ్మకొస్తుండే అర్జెంటుగా నేను వీరుని అది హాస్పిటల్ తీసి, వీరు అంటారు నన్ను డ్యూటీలో, తీసుకెళ్ళి అర్జెంటుగా హాస్పిటల్కి, చక్రధార హాస్పిటల్ ఉంది కదా రాజమండ్రిలో, అక్కడ తీసుకెళ్లారు. అది ఎముకలకి స్పెషలిస్ట్ తీసుకెళ్తే నేను చెప్తున్నా ఏమైంది అని అడిగారు. అక్కడ డాక్టర్లు ఇద్దరు లే, ఒక డాక్టర్ ఉంది, ఇద్దరు నర్సమ్మలు ఉన్నారు. ఇద్దరు బస్ ఎక్కేసిందనని జోగు లేక అంటున్నారు. నిజంగానే బస్ ఎక్కేసిందనను. ఎవరు బస్సు అని అడిగారు. సీఎం కానవే బస్ ఎక్కేసింది అన్నాడు. నమ్మట్లేదు వాళ్ళు, ఏది చెప్తున్నాం అనుకున్నారు. షూ ఇప్పారు, చూశారు. ఏం కాదులే, జస్ట్ అలా నీకు మెటుకులు వచ్చే ఏమవుతో, రెండు రోజులు ఆపు ఉంటుంది, అది తగ్గిపోద్ది అన్నారు. నేను ఈ విషయం చెప్తే ఎవరు నమ్మేవాడు కాదు. బస్ ఎక్కేసిన నాకు కాల్ ఎరలేదంటే ఊరుకోరా అనేవారు, నమ్మేవారు కాదు. ఉన్నారా ఇలాంటి వారు ఈరోజు సర్దుకెళ్ళంటే దేవుడు నమ్ముతారు, దేవుడి కార్యాలు చేస్తారంటే నమ్మరు. నిజంగా నా జీవితంలో అది మిరాకిల్ అండి. ఆ కుంటూ కుంటూ వెళ్తున్నప్పుడు ఆ కాల్ తింబోసి నాకు అనిపిస్తుంది, ఇంకా నాకు పెళ్ళి అవ్వదు, నేను ఉద్యోగానికి పనికిరాను, ఇంక ఫుల్ టైం మినిస్ట్రీకి దేవుడు ఈ విధంగా పిలుచుకుంటున్నాడేమో నన్ను, ఉద్యోగం వదలని అనుకుని అనుకున్నాను. బై గాడ్ గ్రేస్ నాకేం కాల. ఇప్పటికి ఆ పైన దుమ్ము ఎత్తుగా ఉంటుంది తప్ప ఏమి కాలేదు. నిజంగా దేవుడు చెబుతున్నాను అద్భుత కార్యాలు చేస్తాడు. అవి నమ్మకపోతే మనం ఇంకా సర్దుకయలమే. దేవుడు చేస్తాడు, మనుషులు చేయరు. ఎవడో చెయ్యి మీద చల్లి నీళ్ళు తెస్తున్నాడు అది కాదు నేను అంటుంటా. నేను చెప్పేది ఏంటంటే దేవుడి వలన ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవుడు నమ్మి బైబిల్ పాటిస్తున్నాడు. దేవుడి కార్యాలు నువ్వు అనుభవించకపోతే నువ్వు ఇంకా సర్దుకయడివే. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనం నుండి. ఒకడు పిల్లలు లేక చనిపోయి అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగు చేయవలనని మోసే చెప్పెను, మాలో 7 సహోదరులుండిరి
అతనికి సంతానము లేనందున. అతని సహోదరు మీకు తెలుసు ఈ కథ అంతా. యేసుక్రీస్తు వారి మనసు తెలుసుకోవడానికి కాదు, కానీ యేసుక్రీస్తు వారిని ఇరికించడానికి వచ్చారట. పరిసయ్యులకి ఎలాంటి బుద్ధి ఉందో, వీళ్ళకి అలాంటి ఒక్కరు బుద్ధి ఉందో చూడండి, ఎవరికి? సద్దుకేయులకి. యేసుక్రీస్తు వారిని ఎట్లయినా దిగజార్చేయాలని తెలుగుగా నిరూపించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పెద్ద కథలకు వచ్చారు. ఏడుగురిని చేసుకుంది ఒక అమ్మాయి, ఏడుగురు చచ్చిపోయారు. ఏడుగురు వెనకాల ఆవిడ కూడా చచ్చిపోయింది. మాకు పెద్ద డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆ వాళ్ళలో ఎవరికి భారీగా ఉంటుంది పరలోకంలో అని అడుగుతున్నారు చూడండి. భూమి మీద ఉన్న కాపురాలకు తెరం లేదు, కానీ పరలోకంలో కాపురాల కొరకు పెద్ద వరి అయిపోతున్నారు. ఎవరు? సద్దుకేయులు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, ఒరేయ్, మీరు ఎలా తయారైపోయారంటే, రోజు రోజుకి డైరెక్ట్ మాట చదువుతున్నాను. అందుకు యేసు, లేఖనము కానీ దేవుని శక్తి కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానం మందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు. అంటే పునరుద్ధానం లేదు అని నిరూపించడానికి ఏం ఆన్సర్ చెప్తాడో చూద్దామని. అంటే పునరుద్ధానం జరిగితే ఏడుగురులు ఎవరికి భారీగా ఉంటుంది అని ఆన్సర్ పట్టుకుందామని. మీకు అర్థమైందా? పునరుద్ధానం జరుగుతుంది. మీరు మరొక జీవితం ఉందంటున్నారు. మేము మరొక జీవితం లేదంటున్నాం. మంచైనా సుఖమైన ఎక్కడే అంటున్నాం, స్వర్గమైన నరకమైన ఎక్కడే అని నమ్ముతున్నాం మేము. దేవుడు ఎక్కడ అనుభవించాలంటున్నాం, ఉన్న జీవితంలో ఎంజాయ్గా బతకాలంటున్నాం. అదే మేము చెప్తున్నాం. మీరు పునరుద్ధానం ఉందంటున్నారే, పునరుద్ధానం ఉంటే ఏడుగురిని చేసుకున్న అమ్మాయి చనిపోయింది కదా, ఏడుగురిని చేసుకుని చనిపోయిన తర్వాత ఆ ఏడుగురిలో ఎవరికి భర్తగా ఉంటుంది, ఎవరికి భార్యగా ఉంటుంది అని అడుగుతున్నారంటే, అంటే వాళ్ళు ఏం చెప్పాలి? యేసుక్రీస్తు ఇరకాటంలో పడిపోయి చెప్పలేడేమో అనుకున్నారు. బోడిద్దయ్యారా, మీకు విషయం అర్థం అవ్వట్లేదురా, ఈ జీవితం ఉన్నట్టు అక్కడ ఆ జీవితం ఉండదు అన్నట్టు. పునరుద్ధానంలో ఏముండదో చెప్పనా? స్త్రీ అని ఉండదు, పురుషుడు అని ఉండదు. ఆత్మీయ జీవితానికి లింగ భేదమే ఉండదు అన్నట్టు. వాళ్ళు ఎట్లా ఉంటారయ్యా అంటే, దేవదూతలు ఎట్లయితే ఉన్నారో అట్లానే ఉంటారు. దేవదూత ఎట్లా ఉంటారయ్యా అంటే, సుధోమ గుమ్మరుల దగ్గరకు వచ్చినప్పుడట స్త్రీల్లా కనబడ్డారట. సుధోమ గుమ్మరు దగ్గరకు వచ్చినప్పుడు కొందరికి పురుషులకు కూడా కనబడ్డారట. ఏదేమైతేనో వాళ్ళని అనుభవించాలనుకున్నారట, గుర్తుపెట్టుకోండి. అంటే దేవదూత ఎట్లా కనబడుతుంది అంటే, రెక్కలతో కనబడుతుంది, మనిషిలాగా కనబడుతుంది, రకరకాలకు కనబడుతుంది, పెద్ద ఆకారంతో కత్తి పెట్టుకుని కనబడుతుంది. అంటే దేవదూతకు ఒక ఆకారం అంటూ మనం చెప్పలేము. ఎటర్నిటీ లైఫ్ కూడా అట్లనే ఉంటుంది. మీరు పెళ్ళిళ్ళు పెటాకులు వీడుకోవాలి, చచ్చిపోకండి అన్నాడు ఆయన. అయినా మీకు ఈ సబ్జెక్ట్ అంతా ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే, మీరు లేఖనాలను ఏం చేశారు? గాలికి వదిలేస్తారు. ఆ మాట ఎందుకు ప్రభు అన్నాడు మీరు చరిత్ర మీరు ధ్యానించగలిగితే, లేఖనాలను వదిలేయడానికి కారణం ఏంటంటే, వీరు గ్రీకు బోధల మీద మమకారం ఎక్కువ పెంచుకున్నారట. అది చరిత్ర. గ్రీకు బోధలు ఏం చెప్తాయి? ఆ కొరింథీ పత్రిక చదువుతుంటే అర్థమవుతుంది. గ్రీకు బోధలు ఏం చెప్తాయి అంటే, రేపు చనిపోదాం గనక తిందుము త్రాగుదుము సుఖించదుము, ఈ జీవితంలోనే ఆనందంగా ఉందాం. అదే బుద్ధి ఎవరికి వచ్చింది? సద్దుకేయులకు వచ్చింది. పునరుద్ధానం లేదు, ఆత్మ లేదు, న్యాయపీఠం లేదు, ఏమీ లేదు. ఉన్న జీవితాన్ని చక్కగా హ్యాపీగా గడిపేయాలి. ఇది ఎక్కడ బోధ అయ్యా అంటే, గ్రీకులు బోధ డౌన్లోడ్ చేసుకున్నారు, లేఖనాలని పక్క గంటేశారు. దేవుని శక్తి మీకు తెలియదు, వాక్యము మీకు తెలియదు. అందుకే మీ ఇలాంటి పిచ్చి డౌట్లు మీకు వస్తున్నాయి అన్నట్టు. ఎంత మూర్ఖులంటే, అవసరమైతే యేసుక్రీస్తు వారిని యొక్క సిద్ధాంతాల కొరకు అడ్డగోలగిరికించే ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి. నెక్స్ట్, సద్దుకేయుల గురించి మాట్లాడుకుంటూ మనం మొదలు పెడితే, వీళ్ళ ఆలోచనలు చాలా క్రూరాతి క్రూరమైనవి. వీళ్ళు కూడా యేసుక్రీస్తుని చంపుతున్న వారిలో వీళ్ళది కూడా ఒక పెద్ద పాత్ర ఉంది. సద్దుకేయులు కూడా అగ్రపీఠాలు కోలుకోవడమే కాదు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు వీళ్ళందరూ, పెద్ద పెద్ద ఉదార స్వభావం కలిగినట్టుగా కనబడతారు. అట్టివారు ఒకరోజు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మాట్లాడాడు, బాప్తిస్మిచ్చి యోహాను ఏదైతే అన్నాడో యేసుక్రీస్తు వారు కూడా దాన్ని కొనసాగిస్తూ అన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడయ్యా అంటే, సర్ప సంతానం అన్నాడు. ప్రభు కూడా వాళ్ళని చూసి ఏమన్నాడు? సర్ప సంతానమా, మీ తండ్రి దురాచలను నెరవేర్చువార్లారా అన్నాడు. సర్ప సంతానంతో ఎందుకు పోల్చాడయ్యా అంటే, చివరిగా ఖచ్చితంగా ఒక మాట మాత్రం మనం నేర్చుకోవాలి, సర్పానుకుండే దుర్గుణాల కన్నా భయంకరమైన గుణాలు ఆరు కలవు, అందులో ఏడు కలవు అన్న భాష ఎక్కడో విన్నాం మనం. వింటామంతే. సామెతల గ్రంథం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం ఇవన్నీ వాళ్ళ లక్షణాలు కనబడతాయి చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వచనం నుండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వచనం నుండి 19 వరకు, యెహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు, ఏడును ఆయనకు హేయములు,
అవేమనగా అహంకార దుష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములను, అన్నదముల్లో జగడములను పుట్టించువాడును, ఇవి ఏడు అన్నాడు. చూడండి, నేనంటాను ఈ ఏడు ఈ ఔన్నత్యాలనాలో దిగజారుతనమనలో మనకు తెలియదు, కానీ ఇవి మాత్రం ఈ ఏడు వారిలో కనబడుతున్నాయా లేదా? ఖచ్చితంగా కనబడుతుంది. చూడండి, కొన్ని పాయింట్స్గా మనం లేపుదాం. మొదటి మాట ఏంటంటే అహంకార దుష్టి అన్నారు. ఏంటట? అహంకారం దుష్టట. నిజంగా వీళ్ళకి బుద్ధి ఉందయ్యా అంటే పరిసయులకి సద్దుకైల్లో ఎదుగుదాం. చూడండి ఒకసారి యోహాను సువార్త 12:43, యోహాను సువార్త 12:43. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. ఆ మాటలో మీకేమర్థం అవుతుంది? దేవుని మెప్పు కంటే ప్రజలట దేవుణ్ణి పొగడం కన్నా వీళ్ళని పొగడ్డే మంచిదని దేవుని కన్నా ఎవరికి ఎక్కువ భయపడుతున్నారు? ఈ పరిసయ్యులు శాస్త్రులు పెద్ద మనుషులకే భయపడుతున్నారు. చూడండి, వాళ్ళు దేవుని మెప్పు కంటే పరిసయ్యులు మెప్పే కోరుకుంటారంట. సామాన్య ప్రజలు కూడా తెగలగా విడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువ కోరుకున్నారు. ఆ మనుషులు ఎవరయ్యా అంటే అదిగో ఆ మేకపోత గాంభీరం వేసుకున్న ఆ పెద్ద మనుషులే. సామాన్యులు కూడా ఏం అనలేకపోతున్నారట. ఆయన గొప్పవాడని ఒప్పుకున్నా ఏం చేసేస్తారో, ఏ మనల్ని ఎక్కడ ఎదివేసేస్తారో. ఆయన ఒప్పుకుంటే మన కుటుంబాలు ఏమైపోతాయో, ఆయన మనం ఫాలో అయితే ఆయనకి సంఘీభావ వ్యక్తాన్ని తెలియజేస్తే మనల్ని ఏం చేస్తారని చెప్పి దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఒప్పుకున్నారట. అంటే దేవుని మెప్పును కూడా దొంగిలించే బ్యాచ్ ఎవరయ్యా అంటే అహంకారులు. ఎవరు? పరిసయ్యులు, సద్దుకయ్యులు. సామెతల్లో ఉన్న ఆ ఉద్దన్న యెహోవాకి హేయమైన వాటిలో మొదటి పదం అహంకార దుష్టి. ఆ దుష్టితో ప్రజల్ని ఏం చేస్తున్నారు? మబ్బు పెడుతున్నారు. చూడండి, మరొక అహంకారపు దుష్టులు అనడానికి మరొక రుజువు ఏంటంటే లూకా సువార్త 18:11 ఒకసారి చూడండి. లూకా సువార్త 18:11 పరిసయ్యుడు నిలబడి, నేను సోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలె అయినను ఈ సుంకరి వలనను వండనందుకు నీకు కృతజ్ఞత. వీళ్ళని ఏమనాలి చెప్పండి? మనుషులు మాత్రం వీళ్ళని పొగడాలి, మిగిలిన వారిని మాత్రం సోర్లు, హీనులు, హెబిచార్లు, ఇంకా దొంగలు, సుంకర్లు. ప్రజలు మెప్పు కావాలి కానీ వాళ్ళని మాత్రం వీళ్ళు ఏం చేస్తారు? తృణీకరించి మాట్లాడతారట. అంటే దీన్ని ఏమంటాడయ్య అంటే అహంకారపు దృష్టి అన్నారు. చూడండి, ఎంత అహంకారులు అంటే ప్రజల నుంచి మెప్పు కావాలి, ప్రజలను మాత్రమే ఎలా చూస్తారు? వేస్ట్ పీపుల్స్ లా చూస్తుంటారట, పనికి రాని ప్రజల్లాగా అంచనేస్తారట. ఇది అహంకారపు దృష్టి. నెక్స్ట్ అబద్ధములాడు నాలుక. ఏంటట? కళ్ళలాడు నాలుక అంటే అబద్ధములాడు నాలుక. అబద్ధములాడు నాలుక అంటే అబద్ధం అంటే ఏంటయ్య అంటే గుర్తుపెట్టుకుంటే ఒక మేధావి అంటాడు, వేషధారణ అంటే మనం ఏదైతే కాదో అదే వేషధారణ. అబద్ధం అంటే నువ్వు ఏదైతే కాదో అది చూపించుకునే ప్రయత్నం చేస్తున్నావో అదే పెద్ద అబద్ధం అట. వీళ్ళు నిజముగా అబద్ధాలు ఆడే నాలుగు కలిగిన వారు అంటే నిజముగానే అబద్ధాలు ఆడే నాలుగు కలిగిన వారు. ఎంత దారుణం అంటే యేసుక్రీస్తు వారి మీద ఏం చేశారు? అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు. చెప్పించలా? యేసుక్రీస్తు వారి మీద దొంగ సాక్ష్యాలు చెప్పించారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 23, మత్తయి సువార్త 23 జాతకు ఓపిక వినండి, ముగించుకుందాం. ఎందుకంటే మరలా మరలా చెప్పలేం, చాలా మంది నేర్చుకుంటున్నారు కదా. బై గాడ్ గ్రేస్ ఏంటంటే బైబుల్ ట్రైనింగ్ అవుతున్న బైబుల్ దైవజనులు కూడా మా ఈ సబ్జెక్ట్స్ ఫాలో అవుతున్నారు. వాళ్ళ కోసమన్నా మనం ఓపికగా జాగ్రత్తగా వినాలి, జాతకు వినండి. మత్తయి సువార్త 23:15 నుండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా,
ఒకరిని మీ మతములో కలుపుకుంటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే ఎక్కువగా రెండంతరులు నరక పాత్రునిగా చేయుదురు. ఏం చెప్తారు? దొంగబద్దాలని చెప్పి వాడిని ఏం చేస్తారట? కలిపేసుకుంటారట. నెక్స్ట్ మూడో పదం చూడండి, నిరపరాధులను చంపు చేతులు అన్నట్టు. నిరపరాధులను ఎవరిని చంపేశారయ్యా అంటే ప్రవక్తలను చంపేశారు, బోధకులను చంపేశారు, నెక్స్ట్ నీతిమంతులను చంపేశారు, నెక్స్ట్ క్రీస్తునే చివరికి కనబడకుండా ఆహుతి చేసేయాలని ప్లాన్ చేశారు. చూడండి, వారి చేతులు ఏం కోరుకున్నాయి అంటే ప్రవక్తల్ని, బోధకుల్ని, నీతిమంతుల్ని, క్రీస్తుని కూడా చంపేశారు. చూడండి, పైకి వాళ్ళు ఎవరో చెప్పినా గొప్ప పండితులు, పైకి వారు ఎవరో చెప్పినా గొప్ప బోధకులు, పైకి వారు ఎవరో చెప్పినా గొప్ప నాయకులు, కానీ వాళ్ళు చేస్తున్నది యెహోవాకి హేయమైన ఏడియు వారి జీవితంలో కలవు. నాలుగు, దుర్యోచనలు యోచించు హృదయము, పనికి మాలిన ఆలోచనలతో నిండిపోయిన హృదయమట. రుజువుకి మత్తయి సువార్త 12వ అధ్యాయం, ఆ లక్షణం వీళ్ళు ఉందో లేదో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 14వచనం, అంతటి పరిసయ్యులు ఎలుపులకు పోయి ఆయనను ఎలాగూ సంహరిందుమా అని ఆయనకి విరోధముగా ఆలోచన చేశారు. దీన్ని ఏమంటారు? దొంగ ఆలోచనలు ఆలోచించే హృదయం అంటున్నారు. ఆయన ఎలా, ఆడెక్కడా దొరకట్లేదు మనకి, అతగాడి ఎక్కడ మనకు చిక్కట్లేదు, ఎలా బ్యాట్ చేయాలని ప్లాన్ చేశారట. అలాంటి ఆలోచన ఉన్న వారిని ఏమన్నాడు? ఏమన్నాడు? భయంకరమైన హృదయం కలిగిన వారు. ఈదట యెహోవాకి ఏయమైనదట. ఈ లక్షణం ఎవరికైనా ఉంటే, సరి చేసుకోకపోతే, ఆ ఏడు చెప్పిన దాంట్లో ఒక లక్షణం మనకున్నా, మనం దే కేటగిరీకి చెందిన వారం అయ్యా అంటే సద్దుకయులు పరిసయుల తెగకి చెందిన వారమే. ఎప్పుడన్నా ఎవరినన్నా ఏమన్నా చేశారు కనుక మీ లిస్ట్ ఎక్కడ పడుతుంది? పోయి సద్దుకయులు పరిసయ లిస్టులో పడుతుంది. ఎవరిని బ్యాట్ చేసే ప్రయత్నం చేయకండి. ఎవరి మీద కక్ష పెంచుకుని రహస్య మాటలు మానేసేయండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అలా చూడాలనుకోవట్లేదు. నెక్స్ట్ మరొక మాట, 21వ అధ్యాయం 46వచనం, 21వ అధ్యాయం 46వచనం మత్తయి సువార్త. జనులందరూ ఆయన ప్రవక్త నియంచిరు గనక ఆయనకు భయపడరు. ఏం చెప్తున్నారట? ఎలా పట్టేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. జనులందరూ యేసుక్రీస్తు వారిని ప్రవక్తని చూస్తున్నారు కనుక ఏమి అనలేక ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూసి, అంటే హృదయం అంతా ఏమి నిండిపోయింది? దురాలోచనలతో నిండిపోయింది. చూడండి, నెక్స్ట్ మరో కేటగిరీ ఉంది, 5, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు. కీడు చేయడానికి పరిగెత్తు పాదములు. వీళ్ళ మతంలో కలుపుకోవడానికి ఎక్కడ పరిగెడతారు? సముద్రం ఆపతలు కూడా పరిగెడతారట. వీళ్ళ మతంలో కలుపుకోవడానికి ఎక్కడికైనా భూ దిగంతాలకు కూడా పోతారట. వీళ్ళ పరుగు ఏనుగు దేనికి సంబంధించింది అయ్యా అంటే వీళ్ళ పరుగు వాళ్ళ అభిప్రాయాలు నిర్ణయించుకోవడానికే. కీడు చేయడానికే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్తుపెట్టుకోండి. ఆయన ఎక్కడెక్కడున్నాడో అక్కడికి పోయి ఏం చేశారు? ఆయన ఎలా హతమార్చాలా అని ప్లాన్ చేస్తారు. వాళ్ళ పాదాలు ఎక్కడికి పరిగెట్టాయి అంటే అక్కడ క్రైస్తవులు ప్రార్థన చేసుకుంటున్నారంటే ఆ పరిసయ్యులు తెగ అక్కడికి పరిగెట్టింది. ఆ నీతిమంతులు అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారంటే అక్కడ కూడా వాళ్ళ పాదాలు పరిగెట్టాయి. ఏమి చేయడానికి? నీతిమంతుల్ని నాశనం చేయడానికి పరిగెడుతున్న పాదాలు. మీ పాదాలు ఎట్లా కదుపుతున్నారో జర జాగ్రత్త. నెక్స్ట్, అబద్ధ సాక్ష్యములు చెప్పువారు సత్యమును దాసిపెట్టేవారు అని అర్థం. అబద్ధ సాక్ష్యం చెప్పడం అంటే సత్యం చెప్పకుండా సొలుగుబుర్లని చెప్తున్నట్టు నువ్వు ఏం చేస్తున్నట్టు సత్యాన్ని దాచిపెడుతున్నావండి. అబద్ధ సాక్ష్యం అంటే ఏంటంటే సాక్ష్యాన్ని గల్లంత చేసి మనం ఏదైతే సోదంత చెబుతున్నామో నువ్వు సత్యాన్ని దాచిపెడితే నువ్వు అబద్ధ సాక్షివి అన్నాడు. వీళ్ళు అబద్ధ సాక్ష్యాలు ఎట్లా చెప్పారయ్యా అంటే మార్కు సువార్త 14వ అధ్యాయం, 14వ అధ్యాయం 56వచనం, త్వరగా అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యము ఒకదానికి ఒకటి
సరిపడలేదు. అనేకులు అబద్ధ సాక్ష్యం చెబుతున్నారట. వాళ్ళ అబద్ధ సాక్ష్యాలకి వెనకుండి నడిపిస్తున్న కథానాయకులు ఎవరంటే ఎవరో చెప్పండి, పరిసయ్యులు, శాస్త్రులు. నెక్స్ట్ మార్క్ సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం నుండి 5వ వచనం త్వర త్వరగా చదవగలిగితే. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసుక్రీస్తు వారిని బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించరి. అక్కడ జరిగినవన్నీ మనకి ఏంటి తెలుసు, అడ్డగోలు సాక్ష్యాలు ఆయన మీద చొప్పించేసి భయంకరమైన దేశద్రోహం కేసులు పెట్టేసి అబద్ధ సాక్ష్యాలతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చంపించేశారు. సామెతల గ్రంథంలో ఏవైతే ఏడు హేయమైనవి అన్నాడో ఆ ఏడు ఎవరిలో ఉన్నాయి, పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నాయి. ఇక ఏడవది చివరిదే, జగడములను పుట్టించుట, అంటే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టుట అట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బాగున్న వాళ్ళని ఎప్పుడు ఎడదీసే ప్రయత్నం చేయకండి. అలాంటి ఎడదీసే ప్రయత్నం మీరు చేస్తే నువ్వెవడవో తెలుసా, సద్దుకైడివి. నువ్వెవరవో తెలుసా, పరిసయ్యుడివి. ఈ లక్షణం ఎక్కడో ఎక్కడుందో తెలుసా, ఆ సామెతలు 7 పట్టికల్లో చెప్పిన పట్టికలో అవి యెహోవాకి ఇంపైనవి కాదు, మరి హేయమైనవి. ఒక మాట మాట్లాడే ముందు వీళ్ళిద్దరికి ఆరోగ్యంగా ఉంటుందా లేకపోతే ఎడగొడుతుందా, ఒక మాట మాట్లాడే ముందు పందాన్ని ధృవీకరిస్తుందా, బలపరుస్తుందా, దూరాన్ని పెంచుతుందా అని ఆలోచించుకునే ఇంకిత జ్ఞానం మనకుంటుంది. ఏ మాట మాట్లాడాలో, ఏ మాట మాట్లాడకూడదో అవన్నీ మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే గుర్తుపెట్టుకోండి, నీ బుద్ధి యెహోవాకు హేయమైనది. తగిన సమయమందు ఆయన ఉగ్రత పాత్రకు బలి కాక తప్పదు అంటున్నాడు బాప్తిస్మిచ్చి యోహాను. నెక్స్ట్ జగడములు పుట్టించన్న దానికి మార్కు సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. వెంటనే హేరోదీయులతో కలుసుకుని ఆయన ఎలాగూ సంహరింతుమా అని ఆయనకి విరోధముగా ఆలోచన చేసిరి. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునద్దుకెళ్ళగా గలలియా నుండి వచ్చిన గొప్ప జనసమూహం ఆయనను వెంబడించి వీరు వెళ్ళిపోయి ఏం చేస్తున్నారట, హేరోదు కుటుంబీకులతో. నిజానికి ఈ పరిసయ్యులకి సద్దూకయ్యులకి హేరోదు వంశం వారంటే అంత నచ్చదు. నచ్చుతుందా? నచ్చదు. ఎందుకంటే వాళ్ళు పన్ను వసూలు చేయడమే కాదు ప్రజలను బాగా బాధ పెడుతున్నారని. కానీ విచిత్రం ఏంటంటే సహోదరులు లాంటి వారు, వాడు స్వజనుడైన యేసుక్రీస్తు వారిని మట్టు పెట్టడానికి వాళ్ళతో ఏం చేస్తున్నారు, చేతులు కలుపుతున్నారు. చూడండి, ఒక ఆయన ఒక మాట అన్నాడు, అది నిజమే. ఏంటి చెప్పనా, ఒక ఆయన దగ్గర ఉన్నవాడు ఈరోజు నీకొచ్చి ఫ్రెండ్ అవుతున్నాడంటే వాడు నిన్ను చూసి ఫ్రెండ్ అవ్వట్లా, మరి వాడు నచ్చట్లేదు కనుక నీకు ఫ్రెండ్ అయ్యాడు అన్నాడు. నిజమే కదా ఈ మాట. పరిచయలు శాస్త్రుల బుద్ధి లేదా, మనలా బుద్ధి ఉండదా? మనం ఎలాంటి వారం అంటే, నేను ఎవరికైనా నచ్చలేదు అనుకోండి, నాకు విరోధులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. అంటే వాళ్ళు ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారంటే గుర్తుపెట్టుకోండి, నా వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారు తప్ప నిజానికి వాళ్ళ ఇద్దరి మధ్య మంచి మనసు ఉండి కాదు. హేరోదుకిని పిలాదుకి ఎప్పుడు పడదట, యేసుక్రీస్తు అని చంపడానికి ఇద్దరు ఏమైపోయారు, ఏకమైపోయారట. నేను అంటాను ఇప్పటికే సంఘాల్లో ఎలాంటి వారు బతికున్నారంటే బతికే ఉన్నారు. వేషాలు మాత్రం కనబడవు కానీ కార్యాలు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. చూడండి, ఇలాంటి వారందరూ 2 గుంపులుగా కలిసి రాలా, 2 గుంపులుగా వచ్చి ఒడ్డు నిలబడిన బాప్తిస్మిచ్చి యోహాన్ దగ్గరకు వచ్చి ఏం చెప్తాడా అని వింటున్నారట. వీళ్ళ స్వభావం ఏంటో చెప్పినా ఎవడేం చెప్పినా వినరు, నువ్వు పాపివి అంటారు. కానీ బాప్తిస్మిచ్చి యోహాన్ని ఏమీ అనలేకపోయారు. వెంటనే మరొక పిడుగులాంటి మాట ఆయన విసిరేస్తాడు. ఏంటి చెప్పినా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడు? ఆ మాట ఆలోచించాలి. జస్ట్ టూకీగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. రాబో ఉగ్రత నుండి అంటే ఆ రోజు ఆయన ప్రసంగం ఏం చేశాడయ్యా అంటే, ఇలాంటి పాముల్లాంటి స్వభావం పట్టుకుని మీరు పెద్ద మనుషులు వ్యవహరిస్తున్నారే, మీకు ఉగ్రత ఉందన్న సంగతి మర్చిపోయారా? ఉగ్రత అనగానే పదం నొక్కండి జాగ్రత్తగా. జలపరయం అనే ఉగ్రత వచ్చినప్పుడు నా ఓహో వాడను చూపించండి.
సొదొమ గొమొర్ర మండిపోతున్నప్పుడు సోయారు పర్వతాన్ని ఎదుక్కొని పోయారు. అరణ్యంలో సర్పాలు తిరగబడినప్పుడు ఏం దొరికిందయ్యా అంటే ఆ ఎత్తడి సర్పం వాళ్ళని కాపాడింది. ఐగుప్తిలో ఉన్నప్పుడు మరణ దూత వాళ్ళని దులిమాడేస్తున్నప్పుడు గొర్రెపిల్ల వాళ్ళని కాపాడింది. ఫరో రథాలు వెనక పరిగెట్టుకుని వచ్చి చావు రూపంలో నిలబడినప్పుడు ఎర్ర సముద్రం వాళ్ళకి త్రోవనిచ్చి వాళ్ళని కాపాడేసింది. ఇప్పుడు నేను అంటున్నాను, రాబోతున్న ఒక ఉగ్రత ఉంది, ఆ ఉగ్రత నుండి మనల్ని కాపాడేది ఫరో యొక్క రథాల నుండి కాపాడే ఎర్ర సముద్రం లేదు, నావహు వాడ లేదు, పర్వతం లేదు, ఇత్తడి సర్పం లేదు. మరి ఏముందయ్యా యోహాన్ అని అడిగితే, నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన ఆ ఉగ్రత నుండి మిమ్మల్ని కాపాడతాడు అన్నాడు. అది ప్రసంగం అక్కడ. నేనకు ఒక ఆయన వస్తున్నాడు, ఆ ఉగ్రత నుండి ఆయనే కాపాడగలడు. ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన కళ్ళమును బాగుగా ఇసురును, ఆ ఉగ్రతలో నుండి గోధుమల్ని రక్షిస్తాడు, పనికిరాని పొట్టిని తీసుకెళ్ళి కాల్చేస్తాడు, పనికొచ్చిన గింజల్ని ఆ తీసుకెళ్ళి ఆ కోట్లో వేస్తాడు, పనికిరాని వాటిని కాల్చిపడేస్తాడు. మీరు గమనించవలసింది ఏంటంటే, ఆయన ఎక్కడెక్కడ బాప్తిస్మిస్తాడట, పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మిస్తాడు. అగ్నిలో బాప్తిస్మ అనగానే అందరూ పెంతికొస్తే బాప్తిస్మ అన్నారు. నో, అగ్నిలో బాప్తిస్మ అంటే నరకానికి వేసేస్తాడు అని అర్థం. అగ్ని అనగానే ఉగ్రతకు గుర్తు. కళ్ళమును బాగుగా శుభ్రం పరిచి, బాగా వినండి, బాగుగా శుభ్రం చేసి మంచి గోధుమను తీసుకెళ్ళి ఆయన దాస్తాడు. పనికిరాని పొట్టును తీసుకెళ్ళి ఎక్కడేస్తాడు, అగ్నిలో వేస్తాడు. పనికిరాని పొట్టేయబడిది అగ్నిస్థలం. అగ్నిస్థలం ఏంటి? నరకం. మీ వెనక పొంచున్న ఉగ్రత ఏంటంటే కన్ను మూస్తే నరకం, నిలబడితే దేవుని న్యాయపీఠం. ఈ ఉగ్రత నుండి మిమ్మల్ని కాపాడేది ఎవరని అడిగారు? ఆ రోజు బాప్తిస్మిచ్చి యోహాన్ అడిగిన దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకే గమ్మును తలలు దించుకొని, నిజమే తగిన బోధ చేశాడు, ఏమనగలం అని మోక నోటి మీద వేలేసుకుందట. ఏమనగలరు చెప్పండి? ఏమీ అనలేరు. అగ్ని బాప్తిస్మ అనగానే వీలైతే వచ్చే తరగతుల్లో చూద్దాం. అగ్ని బాప్తిస్మ అనగానే అగ్ని నాలుగులుగా విభావింపబడ్డ పెంతుకుస్తుందానికి కలపకండి. అగ్ని బాప్తిస్మ అనగానే ఇక్కడ ఈ సందర్భంలో అగ్ని బాప్తిస్మ అనగానే నరకం. ఇది ఒక ఆయనకు నచ్చలా, ఎప్పటికే నా మీద ఫైట్ చేస్తుంటాడు ఆయన. రా కూర్చుందో 3 గంటలంత సబ్జెక్ట్ అన్నాను దాని గురించి, రాడు ఆయన. అందరికి మాత్రం చెప్తాడు వాక్యం తప్పు చెబుతున్నాను అని గుర్తుపెట్టుకోండి. అగ్ని బాప్తిస్మ అనగానే కళ్ళాన్ని శుభ్రం చేయడం, పొట్టిని కాల్చేయడం. జాగ్రత్త, జర జాగ్రత్త. ఆ రోజు బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏం మాట్లాడాడో ఒకసారి మీరు వినండి, ముగించుకుందాం. 3వ అధ్యాయం ఎంత? 5వ వచనం. యార్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు, యార్దాను నదులు అతని చేత బాప్తిసం పొందుచుండ్రి, అతడు పరిసయ్యులను సద్దుకయ్యులను అనేకులు బాప్తిసం పొందుట వచ్చిడ చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటే, నా వెనకొకడు రాబోతున్నాడు. ఆ ఉగ్రత నుండి తప్పించేది ఎవరు అంటే 11వ వచనం, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మిచ్చును. ఎలా అగ్నితో బాప్తిస్మిచ్చేదంటే ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలు కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టిని కాల్చివేసిన అదే అగ్ని బాప్తిసం. పొట్టి గాలిపోయే స్థలం ఏది? అగ్ని బాప్తిసం. అదే అగ్ని బాప్తిసం అంటే, బాప్తిసం అంటే ఏంటి? పెద్ద ఫీల్ అయిపోకండి. బాప్తిసం అంటే ఏంటి? చంపేయడం. పాత నిబంధన భాషే అది. నీవెక్కడ చస్తావయ్యా అంటే నరకంలో ఇంకా శాశ్వతంగా చస్తావు అని. కాబట్టి ఆ ఉగ్రత ఉంది, తగిన ఫలం ఫలించడి. మారు మనసు, ఆ మారు మనసు కోరే ఫలం. ఆ ఫలం ఫలించకపోతే సద్దుకయ్యలు ఆ రోజు మారారు లేదు మనకు తెలియదు, కానీ సద్దుకయ్యలు బుద్ధులు మనకుంటే మాత్రం ఖచ్చితంగా మారాలి. మారకపోతే ఆ ఉగ్రత నుండి మనల్ని ఎవ్వడో తప్పించలేడు. జాగ్రత్త. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇది 3వ భాగం, ఇంకా అవలా అసలు విషయాలు 4లో ఉన్నాయి. మ్యాక్సిమం ముగిద్దాం అనుకున్నాను 2 వాటికే, కుదరట్లా.
చెప్పకుండా మన మనసు ఒప్పుకోట్లా. వీలైతే నాలుగో భాగం కూడా చూద్దాం. దేవుని దయ వలన ఆ భాగం కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరం మా తండ్రి దేవా, నిజమే తండ్రి, ఆ రోజు తండ్రి గొప్ప ఉద్యమం రావడానికి కారణం పరిశుద్ధాత్మతో నింపబడిన మీ కుమారుడు, మీ బోధకుడు తండ్రి, మీ చేత పంపబడిన మానవుడు తండ్రి, ఒక మహా వెలుగుగా అరణ్యం నుండే పెద్ద కేక వేసిన తండ్రి ఆ మనుష్యుడు తండ్రి, ఎంతైనా తండ్రి అట్టివాడు పుట్టదగని వాడు మనలా పుట్టడేమో తండ్రి, అలాంటి గొప్ప బోధ మమ్మల్ని కొలుస్తున్నందుకు మీకు వందనములు దేవా తండ్రి. అలాంటి వారు అనేక మందిని తండ్రి తండ్రి, అలాంటి స్వభావంతో కొన్ని లక్షణాలతో అయిన తండ్రి మీ పిల్లలుగా మేము వ్యవహరించడానికి మీ ఆత్మ తీవ్రతతో మమ్మల్ని నడిపించండి. విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మాలో తండ్రి పరుశైల సర్దుకైల బుద్ధులు తండ్రి మా జీవితాల్లో ఉంటే సరి చేసుకునే భాగ్యమును మాకు అనుగ్రహించండి. సంఘానికి ఆ లక్షణాలు మంచివి కాదని తండ్రి, పతనమైపోయిన తండ్రి వారి యొక్క సంఘాలను చూసి మా సంఘాన్ని తండ్రి హెచ్చరించుకునే స్వభావాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనములు తెలియజేస్తూ తండ్రి, ఎవరికైతే ఈ లక్షణాలు ఉండవో తండ్రి వాళ్ళందరినీ తండ్రి మరొకసారి వారి హృదయాలు తెరవండి, వారితో మాట్లాడండి తండ్రి. సంఘానికి ఎంత ప్రాముఖ్యతనివ్వాలో, సంఘం పట్ల ఎంత బాధ్యత కలిగి ఉండాలో తండ్రి మీ పిల్లలు తండ్రి గొప్ప సేవకుల ద్వారా మేము చూసి నేర్చుకోవడానికి మరొక్కసారి మాతో మాట్లాడతారని కోరుతూ, అలాగే తండ్రి కడియం ప్రాంతంలో తండ్రి ఏ సేవకుడైతే తండ్రి తండ్రి మీ సన్నిధికి చేరుకున్నాడో ఆ కుటుంబానికి తండ్రి నెమ్మది దయచేయండి. ఆ బిడ్డల విషయంలో తండ్రి మీరే తండ్రిగా తండ్రి దిక్కుగా పెద్ద దిక్కుగా మీరే వ్యవహరించండి తండ్రి. ఆ సంఘానికి గొప్ప కాపర్ని తండ్రి మీరే సిద్ధపరచండి తండ్రి. అనతి కాలంలోనే తల్లిదండ్రులు ఇరువురిని పోగొట్టుకున్న తండ్రి ఆ సేవకుని కుటుంబాన్ని తండ్రి మీరే దర్శించండి తండ్రి. మళ్ళీ మీ చిత్తమైన తండ్రి మేము కలిసి విస్తరించి మాట్లాడుకోవడానికి అనుకూలతను జ్ఞానం అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.